गुड मॉर्निंग गाइस, इज इट ओके माय वॉइस? वॉइस ओके नंदी? ओके सर। ఇందాక క్లాస్ అయిపోయింది, ఈ మధ్యలో ఆడికి వెళ్ళిపోతారు ఇంతమంది, ఎంత లేట్ అయింది? అంటే 20 మెంబర్స్ జాయిన్ అవుతారని మనం స్టార్ట్ చేస్తున్నాం. సి టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద సెకండ్ ఎర్రర్ డిటెక్షన్ కోడ్, దట్ ఈస్ ద సైక్లిక్ రిడెండెన్సీ చెక్. సిఆర్సి మీన్స్ సైక్లిక్ రిడెండెన్సీ check. That is the code we are going to see on the today class. Previous class we have seen parity checking, single bit parity as well as the two dimensional parity. Adi okay kada ne, single bit to two dimensional. Yes, I hope it is okay about single bit parity as well as the two dimensional parity. Now we have to see the cyclic redundancy checking. What is the CRC? Clear. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ముందు ప్రాబ్లమాటిక్ చెప్తాను, ముందు ప్రాబ్లం చెప్తాను, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. థియరీ అంతా ఆటోమేటిక్ ఆ ప్రాబ్లం అర్థమైందంటే వీ విల్ గెట్ ద థియరీ. ఇంకా మన వరీ అయ్యేది ఏం లేదండి, డైరెక్ట్లీ వీ విల్ గెట్ ద కాన్సెప్ట్స్. See, when we come to this one, at the sender side, what we will do is, ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి, దెన్ డైరెక్ట్లీ వీ విల్ గో ఫర్ ప్రాబ్లమ్, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. సో ఎట్ ద సెండర్ సైడ్ ఫర్ ఎ గివెన్ మెసేజ్ స్ట్రింగ్, వాట్ ఎవర్ ద మెసేజ్ స్ట్రింగ్, ఫర్ ద గివెన్ మెసేజ్ వీ విల్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ అపెండెడ్ టు ద డేటా యూనిట్. ఫర్ ద గివెన్ డేటా యూనిట్ ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ అపెండెడ్. ఓకే, వేర్ ఎన్ ఈస్ వన్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ఏ ప్రీ డిఫైన్డ్ డివైజర్. ఒక నిమిషం, ఇది కూడా వద్దు మనకి కాన్సెప్ట్, డైరెక్ట్లీ వీ విల్ గో ఫర్ ప్రాబ్లమ్. ముందు ప్రాబ్లంకి వెళ్దాం, అప్పుడు థియరీ ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ ద థియరీ. వన్ మినిట్. ఈ ఇమేజ్ కనపడుతుందండి, ఇస్ ఇట్ క్లారిటీ? దిస్ వన్ ఇది క్లారిటీ కనపడుతుందా? కనపడుతుంది, క్లారిటీ ఉంది కదండి. సీ ద కాన్సెప్ట్, ఇక్కడ వర్క్ ఏం లేదండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ మెసేజ్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్, నేను ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఒరిజినల్ మెసేజ్ అండి. దిస్ ఇస్ ద మెసేజ్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్. దీన్ని సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మెసేజ్, సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్రేమ్. వాట్ ఎవర్ ద మెసేజ్ ఆర్ ఫ్రేమ్, దిస్ ఇస్ ద మెసేజ్ ఐ వాంట్ టు
ట్రాన్స్మిట్. నేను పంపిన మెసేజ్ ఇది 1101011111. ఓకే, దిస్ ఇస్ ద ఒరిజినల్ మెసేజ్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఫర్ దిస్ ఒరిజినల్ మెసేజ్ మన ఫాలో అయ్యే టెక్నిక్ రిడెండెన్సీ టెక్నిక్, కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ సమ్ రిడెండెన్సీ బిట్స్. ఫర్ దిస్ ఒరిజినల్ మెసేజ్ బిట్స్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ రిడెండెన్సీ బిట్స్. ఆ రిడెండెన్సీ బిట్స్ ఎలా యాడ్ చేస్తామంటే, టు ఫైండ్ దట్ రిడెండెన్సీ బిట్స్ వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ వన్ థింగ్ కాల్డ్ జనరేటర్. దిస్ ఈస్ ద జనరేటర్. వీ కాల్ దిస్ వన్ యాజ్ జనరేటర్ ఆర్ డివైజర్. ఓకే, మ్యాథమెటికల్ ఇట్ ఈస్ కాల్డ్ డివైజర్. ఇన్ ద నెట్వర్క్స్ టెక్నికల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ జనరేటర్. ఇట్ ఈస్ ద రిడెండెన్సీ బిట్ జనరేటర్. రిడెండెన్సీ బిట్ జనరేటర్. క్లియర్? దిస్ ఈస్ ద ఒరిజినల్ మెసేజ్ వీ వాంట్ ట్రాన్స్ఫర్. దిస్ ఈస్ ద రిడెండెన్సీ బిట్ జనరేటర్. ఈ రిడెండెన్సీ బిట్ జనరేటర్ ఎలా వస్తుంది అంటే, ఇట్ ఈస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. సెండర్ రిసీవర్ ముందుగానే ఒక అగ్రిమెంట్కి వస్తారండి, విచ్ కోడ్ దే హ్యావ్ టు యూజ్ యాజ్ ఎ జనరేటర్. జనరేటర్ బిట్స్ ముందు అగ్రిమెంట్ అండి. బిఫోర్ స్టార్టింగ్ కమ్యూనికేషన్ దే విల్ కమ్ టు అగ్రిమెంట్, వీ హ్యావ్ టు యూజ్ దీస్ బిట్స్ యాజ్ ఎ జనరేటర్. ఓకే, ఇక్కడ వాళ్ళు వచ్చిన అగ్రిమెంట్ ఏంటంటే 1001 దే వాంట్ యూజ్ యాజ్ ఎ జనరేటర్. క్లియర్? ఇక్కడ జనరేటర్ కి ఏంటంటే స్పెషల్ రూల్స్ ఏం లేవు. దేర్ ఇస్ నో స్పెషల్ రూల్స్ ఫర్ ద జనరేటర్. జనరేటర్ ఈస్ ద కంప్లీట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. అది ముందే ఫిక్స్ అయి ఉంటుందండి, కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వకముందే ఫిక్స్ అయి ఉంటుంది జనరేటర్ ఇదే వాడాలి అని. సో దీనికి స్పెషల్ రీజన్స్ ఏంటో ఏం లేవు. 1001 ఎందుకు వాడతాం సార్ అంటే, అది అగ్రిమెంట్. మనం ఏ నెంబర్స్ అయినా వాడుకోవచ్చు. వీ కెన్ యూజ్ ఎనీ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ యాజ్ ఎ జనరేటర్. 1001 ఎందుకు వాడాలి నేను 1000 వాడతాను అంటే, ఎస్, ఇట్ ఈస్ యువర్ విష్. వీ కెన్ యూజ్ ఎనీథింగ్ యాజ్ ఎ జనరేటర్. ఓకే, ద జనరేటర్ ఇస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ వన్. ఇది ముందే డిఫైన్ అయి ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ ప్రీ డిటర్మైన్డ్ వన్. క్లియర్? ఈ జనరేటర్ క్లియర్ కదా, పాయింట్ క్లియర్ కదండి. సిఆర్సీలో ఈ జనరేటర్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డివైజర్ ఆర్ జనరేటర్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ జనరేటర్. ఇట్ ఈస్ ద రిడెండెన్సీ బిట్ జనరేటర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ జనరేటర్ వీ విల్ జనరేట్ ద రిడెండెన్సీ బిట్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ రిడెండెన్సీ బిట్ జనరేటర్. క్లియర్? దిస్ జనరేటర్ ఈస్ నో హ్యావ్ నో అదర్ స్పెషల్ మీనింగ్ ఈస్ దేర్. ఇట్ హ్యాస్ నో అదర్ స్పెషల్ ప్రొసీజర్ ఎనీథింగ్. హౌ ద జనరేటర్ ఈస్ కమింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రీ డిటర్మైన్డ్ వన్. బిఫోర్ స్టార్టింగ్ కమ్యూనికేషన్ సెండర్ అండ్ రిసీవర్ విల్ సిట్ అండ్ దే విల్ ఫిక్స్ ఫర్ అవర్ కమ్యూనికేషన్ వీ హౌ టు యూస్ దిస్ వన్ యాజ్ ఎ జనరేటర్. క్లియర్ అండి? నౌ దిస్ ఈస్ ద మెసేజ్ వీ వాంట్ టు ట్రాన్స్ఫర్. దిస్ ఈస్ ద జనరేటర్. ఆఫ్టర్ ఐడెంటిఫై బై టేకింగ్ దిస్ జనరేటర్ ఫస్ట్ వాట్ వీ హావ్ టు డూ ఈస్ హౌ మెనీ బిట్స్ ఆర్ దేర్ ఇన్ ద జనరేటర్ ఇన్ దిస్ జనరేటర్ హౌ మెనీ బిట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ జనరేటర్ 5. సో బేసింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద జనరేటర్ వీ హావ్ టు యాడ్ ఇఫ్ ఎన్ బిట్స్ ఆర్ దేర్ ఇన్ ద జనరేటర్ వీ హావ్ టు యాడ్ ఎన్ మైనస్ 1 జీరోస్ టు ద ఒరిజినల్ మెసేజ్. If the generator contains n plus 1 bits, we have to add n zeros to the original frame or original message. See, ikkada 5 bits unnai ga generator lo, for the original message, now I am adding 4 zeros. 4 zeros add chesanandi to the original message. Why I am adding only 4 zeros means, because my generator contains 5 bits, so I am adding 4 zeros. Clear? Now, after adding 4 zeros to the generator, to the original message. Okay, basing on the generator, we will add 4 zeros to this one. Clear? Now, after adding 4 zeros, we have to divide the message with the generator. We have to divide the perform division operation on the original message with the help of this generator. By using this generator, we have to divide the original message. Clear, Andy? After adding, padding those zeros, after padding the zeros, we have to divide that with the generator. We are going to divide. The generator is also called divisor. Message is also called dividend. Generator is also called divisor. Why? Because with the help of the generator, we are going to divide the original message. Clear? ఇక్కడ మనకి డివిజన్ రావాలి అంటే ముందు మనకు ఒకటి తెలియాలండి, ఎక్స్క్లూజివ్ ఆర్ తెలియాలి. ఎక్స్క్లూజివ్ ఆర్ గుర్తుంది అండి అందరికి. ఐ హోప్ యూ పీపుల్ రిమెంబర్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. గుర్తుందండి? గుర్తుందా లేదా? ఎక్స్క్లూజివ్ ఆర్ 00 01 10 11 00 కి ఏమొచ్చింది ఎక్స్క్లూజివ్ ఆర్ లో?
వన్ సార్. రెండు సేమ్ ఉంటే వన్ ఆర్ జీరో నా ఎక్స్క్లూజివ్ ఆర్ లో వన్ సార్. రెండు సేమ్ ఉంటే జీరో అండి. రెండు డిఫరెంట్ ఉంటే వన్. దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. వన్ కి జీరో కి జీరో కి టూ బిట్స్ ఏబి రెండు సేమ్ ఉంటే వి విల్ గెట్ జీరో. ఏబి రెండు డిఫరెంట్ అయితే వి విల్ గెట్ వన్. సో దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. ఇది వస్తే చాలండి మనకి. ద డివిజన్ ఇస్ వెరీ సింపుల్ వన్. వన్స్ వి నో దిస్ వన్ జీరో జీరో వన్ వన్ ఉంటే జీరోస్ జీరో వన్ వన్ జీరో ఉంటే వి విల్ గెట్ వన్ వన్. We are going to start dividing that one. Division start here down. Now see. Sorry, screen clear. Yes, sir. This one clear. Now see this one. One time this one. First one. Okay, I am taking it one time. వన్ టైం తీసుకుంటే ఏమొస్తుంది వన్ డబల్ జీరో వన్ వన్. ఇమేజ్ పిక్చర్ క్లియర్ గా ఉంది కదండి. ఇప్పుడు చూడండి వన్ టైం తీసుకున్నాము వన్ డబల్ జీరో వన్ వన్ రాసాము ఇక్కడ జీరో వన్ వచ్చింది అంటే ఆన్సర్ ఏమొచ్చింది జీరో వన్ కి. వాట్ ఈస్ ద ఆన్సర్? జీరో వన్ కాబట్టి వన్ వన్ కి వన్ కి జీరో జీరో కి జీరో కి జీరో వన్ కి జీరో కి వన్ 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 ఏమొస్తుంది జీరో జీరో. ఇదండి అయితే మన లెఫ్ట్ మోస్ట్ జీరోస్ వి విల్ లీవ్ ద లెఫ్ట్ మోస్ట్ జీరోస్. లెఫ్ట్ మోస్ట్ జీరోస్ మొత్తం రిజెక్ట్ చేస్తాం. వి డోంట్ కన్సిడర్ ద లెఫ్ట్ మోస్ట్ జీరోస్. అది వచ్చినా మనకి యూజ్ లేదు కాబట్టి వి విల్ రిమూవ్ దట్ వన్. నేను అసలు రాయట్లేదు వాటిని ఎలాగో ఉన్నా కానీ మనకి యూజ్ లేదు కాబట్టి క్లియర్. ఐఎమ్ నెగ్లెక్టింగ్ దోస్ లెఫ్ట్ మోస్ట్ జీరోస్ నౌ. చూడండి సో మనకేమొచ్చింది వన్ జీరో జీరో వన్ వచ్చింది. మనకి ఎన్ని బిట్స్ కావాలి? మొత్తం ఫైవ్ బిట్స్ కావాలండి. మనకి ఎన్ని బిట్స్ వచ్చినాయి? ఇక్కడ ఫోర్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ పైనుంచి వన్ తెచ్చుకున్నాము మన మ్యాక్స్ డివిజన్ లాగానే. నౌ వన్ ఈస్ బికెమ్ మళ్ళీ కిందకు వన్ తెచ్చుకున్నాం అండి. మళ్ళీ సెకండ్ టైం ఐఎమ్ టేకింగ్ వన్ మళ్ళీ వన్ తీసుకున్నాను. వన్ జీరో జీరో వన్ వన్ ఏమైంది ఇప్పుడు వన్ జీరో జీరో వన్ వన్ ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు? ఇట్స్ బెటర్ పేపర్ మీద చేస్తూ ఉండనండి మీరు కూడా ప్యారలల్ గా ఈజీగా ఉంటుంది. సెకండ్ టైం అర్థమైందండి మళ్ళీ వన్ కింద తీసుకొచ్చుకున్నాం. దిస్ వన్ హ్యాస్ బ్రింగ్ ఇట్ డౌన్. నౌ అగైన్ వన్ మోర్ టైం వీ హావ్ టేకెన్ వన్ డబల్ జీరో వన్ వన్. ఇప్పుడు ఆన్సర్ వస్తుందండి వన్ వన్ కింద జీరో మళ్ళీ వన్ వన్ కి జీరో 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 కి జీరో 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 కి జీరో ఈ వన్ వన్ కి జీరో. అయితే ఈసారి ఏం జరిగిందంటే టోటల్లీ ఇన్ దిస్ ప్రాబ్లమ్ అన్ని జీరోస్ వచ్చేసాయండి. క్లియర్? ఇక్కడతో డివిజన్ ఆపేస్తాము ఇంకా కంటిన్యూ చేయాలా? ఇప్పుడు సరిపోయిన బిట్స్ ఇవ్వనుకోండి వాట్ వీ విల్ డూ. మనం డివిజన్ అప్పుడు మ్యాక్స్ లో కూడా డివైడ్ చేసేటప్పుడు ఒకవేళ సఫిషియెంట్ బిట్స్ లేకపోతే ఎట్లా ఏం చేస్తాము? ఓకే ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు జీరో 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 వచ్చింది. నేను ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తాను దిస్ వన్ ఇస్ బ్రాట్ డౌన్. ఈ వన్ మనం నార్మల్ గా కిందగా తీసుకొచ్చుకున్నాము యాజ్ పర్ ద ప్రాసెస్. క్లియర్? ఇక్కడ వన్ తీసుకొచ్చుకుంటే నేను ఇందా చెప్పానండి లెఫ్ట్ మోస్ట్ జీరోస్ కి అసలు వాల్యూ లేదు. అంటే ఈ ఫోర్ జీరోస్ ఉన్నా లేకపోయినా మనకు ఒకటే వాల్యూ లేదు. ఈ వన్ కిందకు వచ్చిన తర్వాత ఎన్ని బిట్స్ అయినాయి నాకు? మొత్తం ఒక బిట్టే ఉంది. దానికోసం నేనేం చేశాను నాకు ఇంకా ఎన్ని బిట్స్ కావాలి? ఫోర్ బిట్స్ కావాలి. సో ఎక్స్ట్రాగా ఈ వన్ కూడా తీసుకొచ్చుకోవాలి కిందకి. అందుకోసం ఏం చేసిన ఒక జీరో ప్లేస్ చేసి మళ్ళీ ఈ వన్ కిందకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు టూ అయినాయి ఇంకా నాకు త్రీ బిట్స్ కావాలి. మళ్ళీ ఎక్స్ట్రా జీరో ప్లేస్ చేసి ఈ వన్ కూడా కిందకు తీసుకొచ్చాము. త్రీ వన్స్ ఇంకా కావాలి. ఇది కూడా కిందకు తీసుకొస్తున్నాను. క్లియర్ అండి? సో ఇది ఒరిజినల్ గా వన్ కిందకు వచ్చేసింది. ఈ ఒరిజినల్ వన్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ త్రీ వన్స్ త్రీ జీరోస్ ప్లేస్ చేసి ఈ త్రీ వన్స్ కిందకు తీసుకొచ్చాము. ఇంకా ఒక బిట్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా జీరో ప్లేస్ చేసి ఈ జీరోని కూడా ఇక్కడ తీసుకొచ్చాము. టోటల్లీ వీ హావ్ మేడ్ ఇట్ ఫైవ్ ఫోర్ ట్రిపుల్ వన్ ఫోర్ వన్స్ జీరో అయిందండి.
ఇది క్లియర్ అండి. ఇక్కడ జీరోస్ ప్లేస్ చేసి ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా బిట్స్ కిందకి తీసుకొచ్చుకుంటున్నాము. ఇజ్ ఇట్ క్లియర్ దట్ వన్? నౌ మళ్ళీ వన్ టైమ్, వన్ మోర్ టైమ్, వన్ మళ్ళీ ఇంటూ వన్ తీసుకున్నాము. విఆర్ టేకింగ్ 100011. ఇప్పుడు 01 ఎంత? 1 1 0 1 0 1 1 0 1 1 1 వచ్చేసి 0. లెఫ్ట్ మోస్ట్ 0 వాల్యూ లేదు కాబట్టి దాన్ని వదిలేసాము. నాకు మిగిలింది ఏంటి? 1 1 0 1 వచ్చింది. వన్ మోర్ టైమ్ అగైన్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ 0 డౌన్. ఆ 0 కూడా కిందకి తీసుకొచ్చాను. మళ్ళీ 5 బిట్స్ అయినాయి. మళ్ళీ వన్ మోర్ టైమ్ 1 0 0 1 1 1 0 0 1 1 చేసాము. నౌ వన్ డబల్ జీరో వన్ వన్ చేస్తే సి వీఆర్ గెటింగ్ సి మళ్ళీ 0 1 1 1 1 0 0 0 1 0 1 అయిందండి. 1 0 0 1 0 వచ్చింది. మళ్ళీ మళ్ళీ పైనుంచి ఒక 0 తీసుకొచ్చుకున్నాము. క్లియర్? నెక్స్ట్ మనకి ఏమైంది? మళ్ళీ 1 టైం తీసుకుంటే 1 0 1 1 తీస్తే 0 1 1 1 1 0 0 0 0 0 0 1 1 0. క్లియర్? ఈ లెఫ్ట్ మోస్ట్ జీరోస్ కి వాల్యూ ఏమీ లేదు, ఓన్లీ 1 వచ్చింది. మళ్ళీ పైన ఉన్న 0 కింద తీసుకొచ్చాము. అప్పుడు మీకు రిమైండర్ ఎంత వచ్చిందండి? హౌ మచ్ రిమైండర్ యూ గాట్? 1 0 1 0. ఇంకా డివిజన్ కంటిన్యూ చేద్దాం అంటే ఇంకేమైనా బిట్స్ మిగిలాయా డివిడెంట్ లో పైన? దేర్ ఆర్ నో బిట్స్, కానీ 1 0 వచ్చిందండి. క్లియర్? సో మనం ఏం చేస్తామంటే వి విల్ టేక్ ద రిమైండర్ యాజ్ 4 బిట్స్. మన ఎక్స్ట్రా బిట్స్ ఎన్ని యాడ్ చేసాము ఇందాక పైన? ఎన్ని జీరోస్ యాడ్ చేసాము? 4 జీరోస్ వి హావ్ యాడెడ్. సో వి మేక్ దిస్ వన్ ఎక్స్ట్రా 4 జీరోస్ యాడ్ చేసాం కాబట్టి వి విల్ టేక్ ద 4 బిట్ రిమైండర్. రిమైండర్ ని 4 బిట్ లో తీసుకుంటాము. ఓకే, వాట్ ఎవర్ ద బిట్స్ వి హావ్ ప్యారెడ్ ఎక్స్ట్రా వి విల్ మేక్ ఇట్ ద టేక్ ద రిమైండర్ 4 బిట్స్. కానీ మనకు 1 0 2 బిట్స్ వచ్చాయి. అందుకోసం దాన్ని 4 బిట్ కి ఎలా చేసామంటే లెఫ్ట్ సైడ్ 0 యాడ్ చేస్తున్నాం. 0 0 1 0. సో నౌ దిస్ 0 0 1 0 విల్ బి కాల్డ్ యాజ్ ద రిడెండెన్సీ బిట్స్. వీటిని మనం ఏమంటామంటే దిస్ రిమైండర్ విల్ యాక్ట్ యాజ్ ద రిడెండెన్సీ బిట్స్. దీస్ ఆర్ ద రిడెండెన్సీ బిట్స్. దిస్ 1 0 0 1 0 విల్ యాక్ట్ యాజ్ రిడెండెన్సీ బిట్స్ విచ్ ఆర్ కాల్డ్ సిఆర్సి. దీస్ ఆర్ కాల్డ్ సిఆర్సి బిట్స్, సైక్లిక్ రిడెండెన్సీ చెక్ బిట్స్. ఈ వచ్చిన రిమైండర్ ఏమంటామంటే సిఆర్సి బిట్స్ అంటాం. టెక్నికల్లీ యాక్చువల్ దే ఆర్ కాల్డ్ యాజ్ సిఆర్సి బిట్స్. నార్మల్లీ దే విల్ బి కాల్డ్ యాజ్ రిడెండెన్సీ బిట్స్. నౌ ఇన్ ప్లేస్ ఆఫ్ దీస్ 4 జీరోస్ వి విల్ యాడ్ 0 0 1 0. నౌ ద ఒరిజినల్ ద మెసేజ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ యాజ్ లైక్ దిస్ వన్. ఫర్ ద ఒరిజినల్ మెసేజ్ వి ఆర్ యాడింగ్ 0 0 1 0. దిస్ విల్ బి సెండెడ్ ఫ్రమ్ ద సెండర్ టు ద రిసీవర్. రిసీవర్ ఇది ఈ మెసేజ్ ని పంపిస్తాడండి. యాక్చువల్లీ ద రిసీవర్ వాంట్స్ టు సెండ్ దిస్ మెసేజ్. నౌ he wants to actually send this message. For this message he identified the remainder crc bits. After identifying the crc bits he added the crc bits and that total message will be transmitted to the receiver. ee total message receiver pampistadu. Adha is it clear what we are doing here, how we are getting the remainder ela vastund anedi? Yes sir. Paper me parallel ga chesarandi evaraina? Chesam sir. సో అది క్లియర్. ఇప్పుడు రిమైండర్ వచ్చింది. నౌ దిస్ విల్ బి సెండ్ టు ద రిసీవర్. ఇది రిసీవర్ కి వెళ్ళిందండి. ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ టోటల్ ట్రాన్స్మిటెడ్ మెసేజ్ ద రిసీవర్ హ్యాస్ టు వెరిఫై ద ఎర్రర్స్. ఇందులో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో లేదా వెరిఫై చేసుకోవాలి. అగైన్ రిసీవర్ విల్ డూ సేమ్ వర్క్. రిసీవర్ విల్ అగైన్ డూ ద సేమ్ వర్క్ విత్ ద సేమ్ జనరేటర్. మళ్ళీ ఇదే జనరేటర్ తీసుకొని హీ విల్ పర్ఫార్మ్ ద సేమ్ వర్క్. క్లియర్? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యు ఆర్ ద రిసీవర్ మళ్ళీ ఈ డేటా మొత్తం తీసుకొని సేమ్ జనరేటర్ డివైడ్ చేయండి. ఫైండ్ వాట్ ఈస్ ద రిమైండర్. టేక్ దిస్ టోటల్ మెసేజ్ అండ్ డివైడ్ విత్ ద రిమైండర్ 1 0 0 1 1 తోటి. మళ్ళీ డివైడ్ చేయండి ఈ మెసేజ్. టేక్ దిస్ వన్ యాజ్ దిస్ మెసేజ్ అండ్ డివైడ్ విత్ 1 0 0 1 1. ఒకసారి చేయండి అండి. రిమైండర్ ఏమొస్తుందో చెప్పండి నాకు. వాట్ ఈస్ ద రిమైండర్ యు ఆర్ గెటింగ్? చేయాలండి. పేపర్ మీద చేస్తేనే ఇది వింతే పెద్దగా మనకేం ఉండదండి. చేస్తే మాత్రం ఒక్కసారి అర్థమైతే డెడ్ ఈజీ.
చేస్తూ ఉండండి, 1 మినిట్ లో ఐ విల్ కమ్ బ్యాక్. మీన్ వైల్ డూ దట్ ప్రాబ్లం, ఒకసారి ఆ ప్రాబ్లం రిమైండర్ కనుక్కోనంటో. అయిపోయిందండి, చేశారండి. వాట్ ఈస్ ద రిమైండర్ యు గాట్? అడావిడ ఏం లేదండి, నిదానంగా చేయండి అండి. See, if there is no errors in the message lo ganaka ee errors lekapothe, we will get the zero as the reminder. We will get the zeros. Okay, manaku reminder zeros vastayani. If there is no error in the message, we will get zeros reminder lo. As it is ga mana same pampicham ga zero raavali. Zero vachinante meaning endante, the original message is not corrupted. Whatever the message received by the receiver, it is not corrupted. Clear? ఇప్పుడు సెండర్ కి మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం, మరి ఎలా ఎక్స్ట్రా బిట్స్ ఎలా రిమూవ్ చేయాలి? మన ఒరిజినల్ మెసేజ్ ఇక్కడ ఓకే 3-4 months దాకేంది, 0010 మన రిమైండర్ 0 వచ్చింది సార్. యా, రిమైండర్ 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే, ద మీనింగ్ ఇండికేట్స్ దట్ ద మెసేజ్ ఇస్ నాట్ కరప్టెడ్, ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మెసేజ్. దర్ ఇస్ నో కరప్షన్ ఎర్రర్స్ ఇన్ ద మెసేజ్. ప్రాసెస్ లో ఫస్ట్ మొత్తం జీరోస్ వచ్చినప్పుడు మనం దింపుకుంటాం కదా సార్ వాల్యూస్ ని, అప్పుడు దింపుకున్నప్పుడు మనం జీరోస్ పెట్టుకోవాలి సార్ ఆ ప్లేస్ లో. ఎక్స్ట్రాగా దింపుకుంటే జీరో పెట్టాలి. నార్మల్ గా అయితే మనం చేస్తాం, ప్రతిసారి ఒక బిట్టే దింపుకుంటాం కదా కిందకి. నార్మల్ గా మీరు ఒక బిట్టే దింపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా బిట్ కావాలి అంటే జీరో పెట్టుకొని దించుకోవాలండి. ఓకే సార్. ఎందుకంటే మనకి 5 బిట్స్ కావాలి, ఒక్కోసారి 4 బిట్స్ ఉన్నాయనుకోండి, ఒక ఎక్స్ట్రా బిట్ దించుకోవాలి. ఎక్స్ట్రా బిట్ దించుకోవాలంటే 1 0, మీరు 2 ఎక్స్ట్రా బిట్స్ దించుకోవాలంటే 2 జీరోస్ యాడ్ చేయాలి. ఒకేసారి 3 ఎక్స్ట్రా బిట్స్ కావాలి మీకు అంటే 3 జీరోస్. సార్ ఇక్కడ 5 బిట్స్ దింపుకుంటాం కదా సార్ కింద సెకండ్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో మనం దింపుకుంది 4-5 దింపుకున్నాం కదా సార్ ఒకేసారి. ఒకటి నార్మల్ గా దింపారు, రూల్స్ ప్రకారం ఒకటి దింపుకోవచ్చు కదండి, ఎలోడు కదా ఒకటి ఆల్రెడీ. ఒకటేమో ఎలోడు, మీరు మామూలుగా దింపుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ 1 వచ్చేసి నార్మల్ ప్రొసీజర్ ప్రకారం మీరు దింపుకుంటున్నారు, కానీ ఆ 1 సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రాగా 4 బిట్స్ దించుకుంటున్నాం కాబట్టి 4 జీరోస్ యాడ్ చేస్తున్నాం. ప్రొసీజర్ ప్రకారం 1 రిమైనింగ్ వీటిని మీరు ఎక్స్ట్రాగా దింపేది ఈ 4, ఈ 1 నార్మల్ ప్రొసీజర్ ప్రకారం వచ్చిందే కదా, అందుకని దాన్ని 0 యాడ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు రివర్స్ లో 0 వచ్చింది అంటే అది ఓకే అండి. వి విల్ సీ దట్ ఇమేజ్. నా దగ్గర నా సపోర్ట్ చెక్ చేసి చూద్దాము. ఇది నేను చేసిన ఆన్సర్ అండి, ఒకసారి చూడండి. మళ్ళీ ఆ ఒరిజినల్ వాట్ ఎవర్ ద రిసీవ్డ్ మెసేజ్, ఆ రిసీవ్డ్ మెసేజ్ తీసుకొని అగైన్ ఐ హావ్ డివైడెడ్, మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వచ్చానండి. 100011 తో సేమ్ జనరేటర్ తో డివైడ్ చేసుకుంటూ వస్తే ఫైనల్లీ ఐ గాట్ జీరోస్, నాకు చివరిలో జీరోస్ వచ్చేసాయి. సేమ్ ఓకే కదా, అందరికి ఓకే కదా? ఓకే సార్. సో మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎన్ని బిట్స్ యాడ్ చేసాం సెండర్? ఎన్ని బిట్స్ యాడ్ చేశాడు ఎక్స్ట్రాగా? ఫోర్ బిట్స్ యాడ్ చేశాడు సెండర్, హ్యాడ్ యాడెడ్ 4 బిట్స్ అంతే కదా యాడ్ చేసింది సెండర్ ఎక్స్ట్రాగా. 0 0
10 4 బిట్స్ ఎందుకంటే జనరేటర్ లో 5 బిట్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్ హ్యాస్ యాడెడ్ 4 బిట్స్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ దట్ వన్ నౌ ద రిడెండెన్సీ బిట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫ్రేమ్ మెసేజ్ ఆ ఒరిజినల్ మెసేజ్ లో వచ్చిన మెసేజ్ లోంచి దోస్ ఎక్స్ట్రా 4 బిట్స్ విల్ బి రిమూవ్డ్ ఆ ఎక్స్ట్రా 4 బిట్స్ రిమూవ్ చేసి హీ విల్ టేక్ ద ఒరిజినల్ మెసేజ్ చెప్పట్లాగా ద డేటా లింక్ లేయర్ విల్ టేక్ ద ఒరిజినల్ మెసేజ్ ఓకే సిన్స్ ద రిమైండర్ ఈస్ జీరోస్ ద ఫ్రేమ్ హ్యాస్ నో ఎర్రర్స్ Since no errors are there, now the redundancy bits are removed. Clear from the frame message. Frame messages are extra 100 bits removed. Cases the original message will be taken. This concept is the cyclic redundancy check. The name of cyclic redundancy check and process is okay. Cycle CRC chayali ante what we will do for the original message at the sender side at the receiver side. Two sides sometimes sender side receiver side. At the sender side the sender will with the help of generator the sender will add the redundancy bits with the help of generator the sender will add the redundancy bits how the sender will find the redundancy bits means first what the sender will do he will take the basing on the number of bits in the generator he will add n if the generator contains n plus 1 bits he will add n bit n zeros because if the generator contains n plus 1 bits he will add n bits here frame is appended with n bits after appending with n zeros he will perform division operation here we will perform the division operation with the help of the background concept called exclusive or using exclusive or we will perform the division operation after division operation we will take the remainder whatever the remainder we will get okay see oka vela meek remainder lo ganaka 2 1 manaki actual ga remainder kuda enni kavali ante ఎన్ని బిట్ ఎన్ని జీరోస్ యాడ్ చేసామో అంత రిమైండర్ కావాలి వి వాంట్ దట్ మచ్ రిమైండర్ ఒకవేళ నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక మీకు తగ్గాయి అంటే వి విల్ ప్యాడ్ విత్ జీరోస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా జీరోస్ తీసుకుంటాం లెఫ్ట్ సైడ్ జీరోస్ తీసుకుంటాం వెన్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ లెస్ మనకు 10 వచ్చింది సో మనకి ఇంకా 2 బిట్స్ అయిపోయాయి లెఫ్ట్ సైడ్ 2 జీరోస్ తీసుకున్నాం యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ ఆన్సర్లో 6 జీరోస్ వస్తాయి 4 జీరోస్ 1 జీరో మొత్తం రిమైండర్ అందులో మనకు కావాల్సిన 4 బిట్స్ 0010 మాత్రమే తీసుకుంటాం clear that will be added it will be sent is it clear and ipudu oka idea vachinda crc id cheyandi screen meeku ampade problem isthunna cheyandi 100100 is the original message generator is 1101 find the crc bits ఆ మెసేజ్ కి జనరేటర్ తీసుకొని ఫైండ్ ద సిఆర్సి బిట్స్ కనుక్కోండి చేస్తున్నారా ప్రాబ్లం మన టైం పట్టకూడదని చిన్న ప్రాబ్లమే తీసుకున్నానండి మరి పెద్ద ప్రాబ్లం తీసుకుని ఎక్కువ టైం పడుతుంది ముందు అర్థమయ్యేదా చిన్న మెసేజెస్ తీసుకున్నాను వీ హావ్ టేకెన్ ఓన్లీ 6 బిట్స్ చేస్తూ ఉండండి చేయండి ఓకే మీన్ వైల్ లేదా జనరేటర్ కు వచ్చేసి ఏంటంటే దేర్ ఇస్ నో స్పెషల్ రూల్ జనరేటర్ మాత్రం అదేం సార్ 1101 నే జనరేటర్ తీసుకున్నారు అంటే అది మనం ఏదైనా తీసుకోవచ్చండి అది ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ మన ఇద్దరికి అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా తీసుకుంటాం సెండర్ కి రిసీవర్ కి మధ్యలో కొంతమంది 1101 లేదు నేను 1001 తీసుకుంటా అంటే అది మీ ఇష్టం వాట్ ఎవర్ ద థింగ్ ఏదైనా అగ్రిమెంట్ బేసింగ్ ఆన్ ద అగ్రిమెంట్ బిట్వీన్ సెండర్ అండ్ ద రిసీవర్ so generator vaade istaru meek exam hall ichina he will give directly ekapothe maaredalla message andi vaalla communication mottamlo messages maarthu untayi gaani vaallu communicate ayinam safe generator same adi maaradu vaalla communication lo message bits maari pothayi emani communicate generator will never change na daggara answer ledandi konja jagratha cheyandi నా జనరేటర్ 4 బిట్స్ కాబట్టి ఎక్స్ట్రా 3 జీరోస్ యాడ్ చేయాలి మనం ఒక ఆన్సర్ 001 వచ్చిందండి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు టు బి ఫ్రాంక్ ఐ డోంట్ హావ్ ద ఆన్సర్ మీలో మెజారిటీ పీపుల్ కి వచ్చిందే ఆన్సర్ అయ్యి వన్ ఆన్సర్ ఇస్ 001 అండి సిఆర్సి బిట్స్ 001 వచ్చింది
స్పీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కరెక్ట్ గా చేయటం ఇంపార్టెంట్ అండి. అడగడం ఏం లేదు, మనకి ఆన్సర్ పైపడం ఇంపార్టెంట్. మెసేజ్ కి ఇందాక మనం 4 జీరోస్ యాడ్ చేసాము అంటే జనరేటర్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయో చూసుకుంటామండి. జనరేటర్ లో 4 బిట్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ జనరేటర్ లో 4 బిట్స్ ఉన్నాయండి. జనరేటర్ లో ఎన్ని బిట్స్ అయితే ఉన్నాయో లెస్ దెన్ 1 - 1 జీరోస్ యాడ్ చేసుకుంటామండి. జనరేటర్ లో కనుక n+1 బిట్స్ ఉంటే మనం ఎన్ని జీరోస్ యాడ్ చేస్తాము, n జీరోస్ యాడ్ చేస్తాము. జనరేటర్ లో 5 బిట్స్ ఉంటే 4 జీరోస్, జనరేటర్ లో 10 బిట్స్ ఉంటే 9 జీరోస్, జనరేటర్ లో 4 బిట్స్ ఉంటే 3 జీరోస్. అలా నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా వచ్చింది సార్? ఎంత వచ్చిందండి? 0010 చాలా మందికి వచ్చింది. మళ్ళీ 1 జీరో వచ్చింది, ఎందుకంటే రైట్ సైడ్ జీరో వస్తే వాల్యూ మారిపోతుంది, లెఫ్ట్ సైడ్ జీరో వస్తే లాస్ట్ ఒక జీరో మిగులుద్ది కదా సార్. నాకు పెట్టిన వాళ్ళందరూ మాక్సిమం మెంబర్స్ 001 ఏ పెట్టారు. సో కొంచెం మళ్ళీ ఒకసారి ఎవరైనా వెరిఫై చేయండి అండి, లాస్ట్ లో జీరో మిగిలిద్దా. ఓకే సార్, అంతే సార్ ఆన్సర్. 001 సార్, 001, ఎందుకంటే రైట్ సైడ్ జీరో వస్తే దాని వాల్యూ మారిపోతుంది, అది ఇంపార్టెంట్. అంటే n-1 జీరోస్ తీసుకోవాలి కదా సార్, నేను n జీరోస్ తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు క్లియర్ అండి. నెంబర్ ఆఫ్ జీరోస్ తీసుకోవడం కూడా క్లియర్ కదా, మనకి జనరేటర్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయో -1 నెంబర్ ఆఫ్ జీరోస్ విల్ బి యాడ్. సో నౌ ద సిఆర్సి ఇస్ 001. క్లియర్ అండి. సో వాట్ ఈస్ ద మెసేజ్ దట్ విల్ బి ట్రాన్స్మిటెడ్? ట్రాన్స్మిట్ అయ్యే మెసేజ్ ఏంటి ఇప్పుడు మనకి 100 100 001. మనకి ట్రాన్స్మిట్ అయ్యే మెసేజ్ ఏంటంటే 100 100 001. దట్ మెసేజ్ విల్ బి ట్రాన్స్మిటెడ్. ఇక్కడ 6 బిట్స్ ఉన్నాయి, ఇంకో 3 బిట్స్ యాడ్ అవుతాయి. 100 100 001 విల్ బి ట్రాన్స్మిటెడ్. ఇక్కడ ఎగ్జామ్ హాల్ లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారండి మీకు సిఆర్సి మీద. ఒకటేమో సెంటర్ సైడ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా రిసీవర్ సైడ్ ఇవ్వచ్చు, లేదా రెండు కలిపి ఇవ్వచ్చండి. సెంటర్ సైడ్ ఎలా ఇస్తారంటే హీ విల్ గివ్ ద మెసేజ్, ఒరిజినల్ మెసేజ్ ఇస్తాడు, జనరేట్ ఇచ్చేసి ఫైండ్ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్ అంటాడు. ఫైండ్ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్ ఆర్ ఫైండ్ ద రెడెండెన్సీ బిట్స్ అంటాడు. అది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇప్పుడు మనం చేసింది అదే. ఓకే అండి, ఫైండ్ ద రెడెండెన్సీ బిట్స్ అంటే 001 చెప్పేసాం. ద రెడెండెన్సీ బిట్స్ ఆర్ సిఆర్సి బిట్స్ ఈస్ 001. ఫైండ్ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్ అంటే ఏ మెసేజ్ ట్రాన్స్మిట్ చేస్తాం మనం ఇప్పుడు 100 100 001, దట్ విల్ బి ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్. అవర్ ట్రాన్స్మిటెడ్ మెసేజ్ విల్ బి దట్ వన్, 100 100 001. క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోసారి క్వశ్చన్ ఎలా ఇస్తాడు, రిసీవర్ సైడ్ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే హీ విల్ గివ్ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్. ట్రాన్స్మిటెడ్ మెసేజ్ జనరేటర్ ఇస్తాడండి, వాట్ ఎవర్ ద రిసీవ్డ్ మెసేజ్. ట్రాన్స్మిటెడ్ మెసేజ్ వాడే ఇస్తాడు, జనరేటర్ ఇచ్చేసి వెరిఫై ఈస్ దేర్ ఎనీ ఎర్రర్స్ ఇన్ ద మెసేజ్ అంటాడు. వెరిఫై ఈస్ దేర్ ఎనీ ఎర్రర్స్ ఇన్ ద మెసేజ్, అది రిసీవర్ సైడ్ క్వశ్చన్. వాడే ట్రాన్స్మిటెడ్ మెసేజ్ ఇస్తాడు, వాడే జనరేటర్ ఇస్తాడు, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో మనల్ని వెరిఫై చేయమంటాడు. హీ విల్ ఆస్క్ అస్ టు ఫైండ్ ద ఎర్రర్స్, అది సెకండ్ టైప్ ఆఫ్ అండి. అంటే వాడు ఏం చేస్తాడు, 100 100 001 ఇచ్చేసి హీ విల్ ఆస్క్ యూ టు ఫైండ్ వెదర్ ద రిసీవ్డ్ మెసేజ్ హ్యాస్ ఎనీ ఎర్రర్స్ ఆర్ నాట్. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తాము. రిమైండర్ 0 వస్తేనేమో దెర్ ఈస్ నో ఎర్రర్స్ ఇన్ ద రిసీవ్డ్ మెసేజ్. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే we will declare some errors are there in the message, so the message is rejected by the receiver. Clear and concept ikkada. One more last problem, id okkadu cheyandi, then we will go for the next one. Message vachesi 1100, generator is 1001. Finally do this one.
మెసేజ్ 1100 జనరేటర్ ఇస్ 1001. Some people will call the generator as divisor, message as dividend. Name say then also dividend to divisor. Mathematical ga dividend to divisor antamu. Technically message and the generator. Center side emo generator will generate the redundancy bits. Receiver side emo checker will check the redundancy bits. Ekka two part rendu untai sub programs. Generator program untundi CRC lo, checker program untundi. Sender side emo generator program untundi, receiver side emo checker program will be there. Generator program will generate the redundancy bits, checker will check the redundancy bits at the receiving side. Errors enna unnayo levan check chesukunnaga checker vadtham checker program. Okay, manam deeni program raayalante rendu programs kalipi raayali, rendu functions untayi, generator function will be there, checker function will be there. Answer rendu answers vachayandi. Some people will given 111 okka answer icharu, 101 okka answer icharandi. నాలుగైదు ఆన్సర్ లేదు నన్ను అడగకండి మీరు మెజారిటీ పీపుల్ చెప్పింది అని చెప్పండి వచ్చింది సార్ ఎవరికి మధ్యలో 101 వచ్చిందండి 111 సార్ 111 సార్ సో 101 ఒకసారి మళ్ళీ చెక్ చేయండి 101 ని ఓకే 111 ఇస్ ద ఆన్సర్ వి గాట్ సో వాట్ ఇస్ ద మెసేజ్ ట్రాన్స్మిటెడ్ మెసేజ్ నౌ 111 00 111. That is the transmitted message. We are going to transmit 111 00 11. This is the message that is going to be transmitted. ఇక ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం అన్నవాడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇది మన యాక్చువల్ గా ట్రాన్స్మిట్ అయిన మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ద మెసేజ్ ఇస్ డెలివర్డ్ లైక్ దిస్. ఇలా డెలివర్ అయింది అనుకుందాం. దిస్ ఇస్ ద మెసేజ్. దిస్ ఇస్ ద మెసేజ్ ట్రాన్స్మిటెడ్. దిస్ ఇస్ ద మెసేజ్ రిసీవ్డ్. ఒక్కసారి రిసీవ్డ్ మెసేజ్ మళ్ళీ చెక్ చేసి చూడండి. ఎర్రర్స్ వస్తాయా రావా? సెకండ్ బిట్ మోడిఫై అయింది అనుకుందాం. ఇఫ్ ద సెకండ్ బిట్ ఈస్ మోడిఫైడ్ ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ రిసీవర్ సైడ్ చెక్ చేయండి వెదర్ ద రిసీవ్డ్ మెసేజ్ హ్యాస్ ఎనీ ఎర్రర్స్ ఆర్ నాట్. దీనికి చేసి చూడండి. నేను రాసిన దానికి 1010 00 111 చేసి చూడండి. రిసీవర్ సైడ్ మనం చేస్తుంది రిమంబర్ రిసీవర్ సైడ్ చేస్తున్నాము. రిమైండర్ ఎంత వస్తుంది రిసీవర్ సైడ్? వాయిస్ ఉన్నారో లేదు అసలు ఒకళ్ళు కూడా ఆన్సర్ చెప్పట్లేదు రిప్లై ఇవ్వట్లేదు వాయిస్ వినపట్లేదు లేదా మ్యూట్ లో పెట్టి పనుకున్నారు. ఉదయం వాడు స్టేటస్ పెట్టాడు అజయ్ అట పెట్టినట్టు కనుక ఆన్లైన్ క్లాసులు ఎలా వినాలి ఏంటి అన్నట్టు ఆ టైప్ లో చేస్తున్నారా? కనెక్ట్ అయ్యి మ్యూట్ లో పడేసి ప్రశాంతం నిద్రపోతున్నారా? రిసీవర్ సైడ్ చెక్ చేయండి. జీరోస్ వచ్చినాయా రిసీవర్ సైడ్? అరే సారు లెక్కలు చేసి ఆన్సర్ చెప్పమంటుండ్రు మీరు యాడ్ చేస్తాను ఆడ కనెక్ట్ చేసి ఆడ పెడుతున్నారని సార్ తిడతండు. ఇలాంటే క్లాస్ ఉండడంట నేనంటే ఈయన కాఫ్ వద్దంట తల్లి కొడుకులకి కాఫ్ అవుతుంది నేనంటే మాత్రం సార్ అరుతుండు. నేను ఇప్పుడు పెట్టుకొని ఉంటే కనెక్ట్ అయ్యాడు పెట్టొస్తాన్రా నిద్రపోతాన్రా అంటండి. ఆయన క్వశ్చన్లు అడుగుతుంటే ఆన్సర్లు అప్పలు కూడా చెప్పట్లేదు. అర్థం కాబట్టి అర్థం కావట్లేదు అని చెప్ప రిమైండర్ జీరోస్ వచ్చాయండి సార్. రిమైండర్ 001 వస్తుంది సార్. రిమైండర్ జీరోస్ రావండి. ఆల్ జీరోస్ అయితే రాకూడదు ఎందుకంటే మన మెసేజ్ మనం క్లీన్ గా మోడిఫై చేసాం. మనమే బిట్ చేంజ్ చేసాము. జీరోస్ వస్తే మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ మెసేజ్ అని. మన రీసెంట్ ఎగ్జాక్ట్ మెసేజ్ కాదు అని.
లేదు సార్ 001 వచ్చింది సార్ అంటే నాకు సంబడి సంబడి పోస్టెడ్ ఆల్ జీరోస్ ఎవరు అన్ని జీరోస్ పోస్ట్ చేశారు నేను కోసం చూస్తున్నాను అన్ని జీరోస్ డెఫినెట్ గా రాదు ఎందుకంటే మన ఒరిజినల్ మెసేజ్ ఏంటి 001001001 కానీ మనం పంపిన మెసేజ్ ఏంటి రిసీవ్ చేసుకున్న మెసేజ్ 101001001 సో చేంజ్ ఇస్ దేర్ కరెక్ట్ అయింది కాబట్టి ద రిమైండర్ విల్ డెఫినెట్లీ నాట్ జీరోస్ అన్ని జీరోస్ అయితే రావు సో 001 ఇస్ ద రిమైండర్ క్లియర్ అండి దిస్ ఇస్ ద వే నౌ ఐ థింక్ యూ గాట్ సమ్ రఫ్ ఐడియా హౌ టు క్యాలిక్యులేట్ ద సిఆర్సి బిట్స్ సిఆర్సి బిట్స్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ రెండు అర్థం అయ్యాయండి what we are doing at the sender side what we are doing at the receiver side is it clear guys that one yes sir so this is the process we are going on man ikkada confuse avvadandi sender side em chestam ante we are adding extra zeros first extra zeros add chestunnam depending on generator generator base చేసుకొని we are adding some extra zeros we are finding the crc bits after finding crc bits we are replacing zeros with that crc bits that is that then we are getting the transmitted message at the receiver side we are taking the transmitted message again we are dividing with the help of generator we are getting the remainder if the remainder is zero means we will confirm the transmitted message is not corrupted one if the remainder is not zero means the transmitted message is a corrupted one if not zeros corrupted if zeros not corrupted so if it is not corrupted what the receiver will do simply he will remove the crc bits from the original message from the received message he will remove the crc bits he will take the original message whatever clear if the message is corrupted one simply he will reject the total message okay if the message is corrupted one he will reject the total message he don't give he will give the negative acknowledgement he will give the negative acknowledgement to the sender sender ki negative acknowledgement pampistadu accept chestene he will give a positive acknowledgement reject chesthe he will send the negative acknowledgement so this is the process that is going on in the crc now see sender side chudandi points ok sari theory points chudandi we will add append n zeros to the data unit at the sender side n zeros will be appended to the data unit where number n is 1 less than the number of bits in the predetermined divisor okay predetermined divisor and inda manam cheppukunna divisor anedi endi predetermined mundugane divide aa generator manam mundugane we will determine that one before starting communication it is fixed one munde vaallu fix chestuntaru okay if the divisor contains n plus 1 bits divisor lo ganaka n plus 1 bits unte we will append n zeros to the data unit that is the first step at the sender side now the newly elongated data unit is divided by the divisor using a process called binary division with the help of binary division concept the newly formed data unit is divided by the divisor with the help of a process of binary division the remainder of this division is called crc the remainder we are getting by this binary division is called the crc now the crc of n bits is replaced with the appended zeros the appended zeros will replaced by the crc n bits okay andi the crc n bits note that the crc may consist of all zeros of course crc lo anni zeros raavochandi sometimes the crc may also contain all zeros no problem sender side crc lo anni zeros undochu no problem at all even though it contain all zeros we don't have any problem sender side crc lo zeros vachina problem em ledhu receiver side maatrame zeros vaste oka answer zeros raakapothe oka answer gaani sender side okka sari zeros vaste dani manaku confuse avvalsindi em ledhu andukosam ee special point pettunnam know that the crc may consist of all zeros okay at the sender side the appended zeros will be replaced with crc of n bits CRC of n bits will be replaced with will replace the appended zeros that is the sender side and okay ee sender side points ivi similarly we go for receiver side man receiver side em jarugutundi checker will be there sender side em generate untundi receiver side we will have the checker will be there the checker function exactly do the division as the generator okay after receiving the data appended with crc
it will perform the binary division operation. It will perform the binary division operation after receiving the data appended with CRC bits. If the remainder is all zeros, the CRC is dropped and the data is accepted. Okay, remainder lanni zeros vaste receiver side ganaka. Whatever the CRC bits appended, they will be removed and the remaining data will be accepted. Otherwise, the received stream of bits is discarded and they are asked for resending. This is at the checker side, receiver side, sender side. Clear andi? See the process ila untundi. Sender side chudandi. First data plus CRC bits. Divisor lo n plus 1 bits unte original data ki em chesamu, we are adding n zeros. తర్వాత దానికి ఏం చేసాము, డివిజన్ చేయటం ద్వారా బై పర్ఫార్మింగ్ బైనరీ డివిజన్ వీఆర్ గెటింగ్ ద సిఆర్సి. సిఆర్సి ఎన్ బిట్స్ వస్తాయి. నౌ డేటా ప్లస్ సిఆర్సి బిట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద రిసీవర్. ఎట్ ద రిసీవర్ సైడ్ అగైన్ డేటా ప్లస్ సిఆర్సి వీఆర్ టేకింగ్ విత్ వీఆర్ డివైడింగ్ విత్ ద డివైజర్ వీఆర్ గెటింగ్ రిమైండర్. ద రిమైండర్ ఇస్ జీరో. ఎస్ అయితే యాక్సెప్ట్ ద డేటా, నో అయితే రిజెక్ట్ ద డేటా. దిస్ ఇస్ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఎట్ ఇన్ ద సిఆర్సి సైక్లిక్ రిడెండెన్సీ చెక్. I hope it is working now. CRC working andi? Yana confusion na. If it is working, then we will go for the next technique. Otherwise, we will discuss again. Yana doubts unte adagandi. Ikkada oka important point undi. Okay. Mundi tavar clear kandi process. Doubts unte no problem at all. Free ga adagandi. Endukante exam hall ki problems isthu untadu. Simple ga manaku 8 marks ku 7 marks ku isthu untadu half bit. సింపుల్ మార్క్స్ వచ్చేదండి మనకి, థియరీ కాదు ప్రాబ్లం కాబట్టి. హ్యాపీలీ డైరెక్ట్లీ వీ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. అంటే ఓన్లీ మార్క్స్ కనే కాదు, మన కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే కాదు. వీ హావ్ టు లెర్న్ ద కాన్సెప్ట్, మార్క్స్ అనే కాదు. ఏంటండి, ఓకేనా? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్ ఈ సేమ్ కాన్సెప్ట్? ఓకే, ఇక్కడ ఒక స్మాల్ థింగ్ వీ హావ్ టు డిస్కస్ హియర్ ఇస్ వెన్ వీ కమ్ టు ద జనరేటర్, జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ద జనరేటర్ ఈస్ స్పెసిఫైడ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిట్స్. జనరేటర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే వోంట్ ప్రొవైడ్ ద జనరేటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిట్స్. దే విల్ ప్రొవైడ్ ద జనరేటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ ఈక్వేషన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ద జనరేటర్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. ఇక్కడ మనం తీసుకున్న జనరేటర్ మనం డైరెక్ట్ గా బిట్స్ రూపంలో తీసుకున్నామండి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే విల్ ప్రొవైడ్ ద జనరేటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్. క్లియర్? డైరెక్ట్ గా మీకు 100 అని ఇవ్వకుండా హీ విల్ గివ్ ద జనరేటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. పాలినామియల్ ఈక్వేషన్ అంటే గుర్తుందండి, వాట్ ఈస్ ఎ పాలినామియల్ ఈక్వేషన్? ఎంత ఎలా ఉంటుంది పాలినామియల్ ఈక్వేషన్? yes, exactly. They will be in that form. దానికి డిగ్రీ ఉంటుంది, కోఎఫిషియెంట్స్ ఉంటాయండి. ఓకే, a(x^n + b(x^n-1) + c(x^n-2) so on and we will go on. where a, b, c are the coefficients that x^n, n-1, n-2, they are called the degrees. a(x^n) + b(x^n-1) + c(x^n-2) like that equation is called a polynomial equation. Clear? So see, manaku divisor ni ila ichadu ankonde, he will not, sometimes most of the times the divisor in the CRC generator is represented in the form of a algebraic polynomial. Instead of zeros and ones, they will represent in the form of algebraic పాలినామియల్. ఒకవేళ ఎగ్జామ్ హాల్ మీకు ఎలా ఇస్తారంటే అది పాలినామియల్ రూపంలో ఇస్తాడండి. పాలినామియల్ ఇస్తే వీ హావ్ టు కన్వర్ట్ దట్ పాలినామియల్ ఇన్ టు ద బిట్స్. మనం బిట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ గివెన్ ద జనరేటర్ x³ + x+1. దిస్ ఈస్ ద డివైజర్ ఆర్ జనరేటర్ గివెన్. ఇచ్చిన డివైజర్ ఇది, దీనికి బిట్స్ ఎలా వస్తాయి చెప్పండి. x³ + x+1 ఇచ్చాడండి. What are the bits we will get here? See, what coefficients chayani manam this month. The coefficients will be taken as the bits. If the coefficients evaithe unnayo, that coefficients will be taken as the bits.
x cube ముందు కోఎఫిషియంట్ ఎంత ఉంది వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x cube సార్ 1 సో ఫర్ x cube వి విల్ టేక్ 1 బిట్ 1 తీసుకుంటా ఉంది 1 x cube తర్వాత యాక్చువల్ గా ఏమ ఉండాలి మనకి x స్క్వేర్ x స్క్వేర్ లేదు అంటే కోఎఫిషియంట్ ఏమై ఉంటుంది అక్కడ 0 ఇట్ విల్ బి 0 0 సో సెకండ్ బిట్ ఇస్ 0 x స్క్వేర్ తర్వాత మనకి ఏం కావాలి x sir x దాని కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 నెక్స్ట్ x పవర్ 1 తర్వాత మనకి ఏం కావాలి x పవర్ 0 కావాలి దాని కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 1 సో ఫర్ దిస్ పాలినోమియల్ ద బైనరీ బిట్స్ ఆర్ 1011 దీని యొక్క బైనరీ బిట్స్ 1011 అండి సి ఇలా 1011 x క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1 మధ్యలో x స్క్వేర్ మిస్ అయిందంటే దాని కోఎఫిషియంట్ 0 ఉంటుంది తర్వాత x పవర్ 1 ఉంది దాని కోఎఫిషియంట్ 1 తర్వాత x పవర్ 0 ఉంది దాని కోఎఫిషియంట్ 1 సో x క్యూబ్ ప్లస్ x ప్లస్ 1 ఇస్ యువర్ ఆన్సర్ విల్ బి 1011 ఎగ్జామ్ హాల్ లో మనకి సింపుల్ గా ఇవ్వాలంటే డైరెక్ట్ గా 1011 వాడే ఇచ్చేస్తాడు లేదు అంటే ఒకసారి ఏం చేస్తాడంటే హి విల్ గివ్ ఇట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ పాలినోమియల్ x క్యూబ్ ప్లస్ x ప్లస్ 1 రూపంలో ఇస్తాడండి ఓకే then also we have no problem at all most of the times ekku times aithe then divisors are given in the form of polynomials only polynomials open lo isthe em chestamu we will convert those polynomials into the binary form munda polynomial binary lo marchukoni then we will do our problem clear andi ila undanko answer em vasthe x power 4 plus x square plus x plus 1 ila undanukondi What is the binary here? X power 4 plus x square plus x plus 1. X power 4 అంటే 1. X cube మిస్ అయింది కాబట్టి 0. X square ఉంది కాబట్టి 1. X power 1 ఉంది కాబట్టి 1. X power 0 కూడా ఉంది కాబట్టి 1011. అదే మనకి ప్లస్ 1 లేదు అనుకోండి ఆన్సర్ ఏమవుతుంది? 10110 అవుతుంది. ఎందుకంటే x పవర్ 0 ఏది టర్మ్ మిస్ అయితే ఆ టర్మ్ ప్లస్ 0 అండి టర్మ్ ఉంటేనేమో వి విల్ టేక్ ఇట్ యాస్ 1 ఇఫ్ ద టర్మ్ ఇస్ మిస్డ్ వి విల్ టేక్ దట్ వన్ యాస్ 0 అదే గుర్తు మనకి ఇఫ్ ద టర్మ్ ఇస్ ప్రెజెంట్ ఇట్ విల్ బి టేకెన్ యాస్ 1 ఇఫ్ ద టర్మ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ 0 క్లియర్ దిస్ ఇస్ టోటల్లీ అబౌట్ ద సిఆర్సి నౌ విత్ దిస్ వన్ వి ఆర్ కంప్లీటింగ్ అవర్ సిఆర్సి ఓకే కదండి పాలినోమియల్ లో ఇచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదు కదా డివిజర్ ని పాలినోమియల్ ఇస్తే ఫస్ట్ ద పాలినోమియల్ డివిజర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద బైనరీ డివిజర్ దెన్ వి విల్ డు ద సేమ్ ప్రాసెస్ ఇజ్ ఇట్ ఓకే టోటల్లీ అబౌట్ ద సిఆర్సి మనం డిరైవ్ చేసింది జనరేటర్ సార్ ఏందండి ఇప్పుడు అది జనరేటర్ సార్ లేదా ప్రీ డిఫైన్డ్ జనరేటర్ జనరేటర్ ఎప్పుడైనా ప్రీ డిఫైన్ అండి ఇట్ ఇస్ ప్రీ డిఫైన్ వన్ అయితే దాని రిప్రజెంటేషన్ ఏంటంటే దే విల్ మెయింటైన్ చెప్పండి అది మెసేజ్ ఆ సార్ మెసేజ్ కాదు జనరేటర్ వి ఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ద జనరేటర్ ఓకే సార్ జనరేటర్ అంటే ప్రీ డిటర్మైన్డ్ కదా వాళ్ళు ఏంటంటే దే విల్ సేవ్ ద జనరేటర్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ పాలినోమియల్ ఎక్స్‌ప్రెషన్ పాలినోమియల్ ఎక్స్‌ప్రెషన్ రూపంలో సేవ్ చేసుకుంటారు Okay, instead of binary pairs, they will maintain, they will save the polynomial in the form of a polynomial equation. Okay, after managing the polynomial problem, first we will convert that polynomial into binary. Binary lo marchukoni, we will do the work. That binary is the binary iskuntamu. Okay, polynomial problem is the polynomial has to be converted to the binary. Then we will do the work. Clear, Andy? సార్ సైన్స్ కూడా కన్సిడర్ చేస్తాము సార్ సైన్స్ సంబంధం లేదండి టర్మ్ ఉందా లేదా x పవర్ 4 ఉంది సో 1 x క్యూబ్ మిస్ అయ్యింది సో 0 x స్క్వేర్ ఉంది 1 లేకపోతే 0 అండి టర్మ్ ఆ టర్మ్ ఉందా లేదా ఇప్పుడు మనకి ఏందంటే పాలినోమియల్ ఈక్వేషన్ అంటే n టర్మ్స్ ఉండాలి x పవర్ n నుంచి x
ఇప్పుడు స్క్రీన్ ఓకే కదండి? నౌ ఆఫ్టర్ ది సిఆర్సి వి ఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ చెక్సమ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ సిమిలర్ టు ద సిఆర్సి బట్ విత్ డిఫరెన్స్. అక్కడేమో డివిజన్ చేసాం, ఇక్కడేమో ఎడిషన్ చేస్తాం. చెక్సమ్ దట్ మీన్స్ వి ఆర్ గోయింగ్ టు చెక్ ద సమ్. ఓకే, ఎట్ ద సెంటర్ సైడ్ హీ విల్ యాడ్ ద బి, హీ విల్ పర్ఫార్మ్ ఎడిషన్. ఎట్ ద రిసీవింగ్ సైడ్ హీ విల్ చెక్ దట్ ఎడిషన్. సెంటర్ సైడ్ ఏమో ఎడిషన్ చేస్తాడు, రిసీవర్ సైడ్ ఏమో హీ విల్ చెక్ దట్ ఎడిషన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ చెక్సమ్. ఓకే, ద థర్డ్ టెక్నిక్ ఇన్ ద ఎర్రర్ డిటెక్షన్ కాన్సెప్ట్ ఇస్ ద చెక్సమ్ కాన్సెప్ట్. ఓకే, వేర్ హియర్ వీ విల్ ఫర్ ఎట్ ద సెంటర్ సైడ్. ఇక్కడ కూడా టూ సైడ్స్ ఉంటాయి, ఎట్ ద సెంటర్ సైడ్, ఎట్ ద రిసీవర్ సైడ్. ఎట్ ద సెంటర్ సైడ్ ఓకే హీ విల్ పర్ఫార్మ్ ద ఎడిషన్. ఎట్ ద రిసీవింగ్ సైడ్ దట్ ఎడిషన్ విల్ బి వెరిఫైడ్. దట్ ఎడిషన్ విల్ బి వెరిఫైడ్. ఓకే, నౌ టు అండర్స్టాండ్ దిస్ వన్ అగైన్ వీ విల్ బ్రీఫ్లీ సీ ఫస్ట్ విత్ ద ఎగ్జాంపుల్. వీ విల్ గో విత్ ద ఎగ్జాంపుల్, దెన్ వీ విల్ గెట్ ద క్లారిటీ. ముందు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ డాక్యుమెంట్ తీసుకుంటామండి. ఇది చేయడానికి కూడా ఈజీగానే ఉంటుందండి, సిఆర్సీతో కంపేర్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఒరిజినల్ మెసేజ్. ఫస్ట్ మనం సెంటర్ సైడ్ చేస్తాం, ఎట్ ద సెంటర్ సైడ్. కనపడుతుంది కదా మెసేజ్ క్లియర్ గా టైప్ చేసింది? సి ఎట్ ద సెంటర్ సైడ్ ఆఫ్టర్ ద ఒరిజినల్ మెసేజ్ ఇస్ గివెన్, డివైడ్ ద ఒరిజినల్ మెసేజ్ ఇన్ టు కే పార్ట్స్. డివైడ్ ద ఒరిజినల్ మెసేజ్ ఇన్ టు కే పార్ట్స్ వేర్ ఈచ్ పార్ట్ కంటైన్స్ ఎన్ బిట్స్. వేర్ ఈచ్ పార్ట్ కంటైన్స్ ఎన్ బిట్స్ అంటే మనం ఎన్ని పార్ట్స్ అయినా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఈక్వల్ బిట్స్ వచ్చే విధంగా వీ హావ్ టు డివైడ్ ద ఒరిజినల్ మెసేజ్ ఇన్ టు సమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వేర్ ఈచ్ పార్ట్ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ బిట్స్. ఈక్వల్ పార్టిషన్స్ అయ్యే విధంగా వీ హావ్ టు డివైడ్ ద ఒరిజినల్ మెసేజ్, డివైడ్ ద ఒరిజినల్ మెసేజ్ ఇన్ టు సమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఎన్ని పార్ట్స్ అయినా డివైడ్ చేసుకోండి. వేర్ ఈచ్ పార్ట్ షుడ్ కంటైన్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిట్స్. అన్ని పార్ట్స్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చేటట్టుగా వీ కెన్ డివైడ్ ఇన్ టు 4 పార్ట్స్, 6 పార్ట్స్, 8 పార్ట్స్, 10 పార్ట్స్, ఎన్నైనా చేయండి. అయితే అన్ని పార్ట్స్ లో కూడా ఎలా ఉండాలి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చే విధంగా. సో జనరల్లీ డివైడ్ ద గివెన్ ఒరిజినల్ మెసేజ్ ఇంటూ కే పార్ట్స్ వేర్ ఈచ్ పార్ట్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్. ప్రతి పార్ట్ లో ఎన్ బిట్స్ వచ్చే విధంగా డివైడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ నేను ఒరిజినల్ మెసేజ్ ని, నేను మెసేజ్ తీసుకోవడం 16 బిట్స్ తీసుకున్నానండి. నౌ ఐఎమ్ డివైడింగ్ దిస్ వన్ ఇంటూ 2 పార్ట్స్, 88 బిట్స్ గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఎట్ ద సెంటర్ సైడ్ ఇదంతా వర్క్ ఎక్కడ అంటే సెంటర్ సైడ్. ఫస్ట్ పార్ట్ స్టెప్ 1 ఏంటి? డివైడ్ ద మెసేజ్ ఇంటూ పార్ట్స్, ఈక్వల్ సైజ్ పార్ట్స్ గా డివైడ్ చేసాము. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసాము. ఆఫ్టర్ డివైడింగ్ పర్ఫార్మ్ ఎడిషన్ ఆఫ్ దోస్ పార్ట్స్. దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత యాడ్ దోస్ పార్ట్స్, ఆ పార్ట్స్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలండి. వీ హావ్ టు పర్ఫార్మ్ ఎడిషన్. బైనరీ ఎడిషన్ గుర్తుందండి? బైనరీ ఎడిషన్ గుర్తుందా? Yes, sir. ఇప్పుడు మన రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాం. 01 ఏమవుతుంది? 40 0 + 1 01 ఏమవుతుంది? 1. సో హియర్ వి విల్ గెట్ 1. నేను టైపింగ్ నాకు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కుదరదు కాబట్టి లెఫ్ట్ నుంచి టైప్ చేసుకుంటూ వస్తాను ఆన్సర్. మళ్ళీ ఇక్కడ 01 ఏమవుతుంది? 1. సో సెకండ్ 1 ఇస్ ఆల్సో 1. మళ్ళీ 01 1 1. ఈసారి 1 1 వచ్చిందండి. ఎంత? క్యారీ 1 ప్రెజెంట్ 1. యా 1 1 అంటే 10. యాక్చువల్ ఆన్సర్ ఇస్ 10 అండి. 10 1 + 1 2 కదా. సో 1 + 1 2 దట్ ఈస్ 10 10 కాబట్టి ఇక్కడ క్యారీ, ఇక్కడ దీనికి ఇచ్చేస్తామండి. దీనికి క్యారీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తాము? 0 తీసుకున్నాము. ఇక్కడ క్యారీ 1 వచ్చేసిందండి. అంటే ఇక్కడ ఏంటి అనేది 101 అయింది. ఇక్కడ మళ్ళీ 0 0 + 1 అంటే ఏమొస్తుంది? మళ్ళీ 1 + 0 + 1 ఎంత వస్తుంది? 10. మళ్ళీ 10. సో మళ్ళీ క్యారీ వచ్చింది కదా, దీన్ని పంపించేసాము. ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ 0. మళ్ళీ ఇక్కడ కూడా 101 వచ్చింది క్యారీ 1 తో కలుపుకొని. మళ్ళీ ఏమైంది ఇక్కడ మనకి? 10. మళ్ళీ 10. సో మళ్ళీ క్యారీ ఇక్కడికి జనరేట్ అయింది. ఇక్కడ ఏమొస్తుంది?
ఇక్కడ 01 కదా అంటే మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ కూడా 10 సో 0 ఇప్పుడు క్యారీ లాస్ట్ కు వచ్చేస్తది 111 3 1స్ అయినాయి 3 1స్ అంటే ఏమొస్తుంది మనకి 11 వస్తుంది 11 సో 11 దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ వన్ అందరికి ఏ విషయం వచ్చిందండి ఎస్ సర్ ఎస్ సర్ ఎన్ని బిట్స్ ఉన్నాయి లెక్క ఏంటి ఇందులో 9 సమ్ ఎక్స్ట్రా బిట్స్ అంటే అంటే మనకి క్యారీ జనరేట్ అయ్యింది ఆ క్యారీ ద్వారా ఏంటంటే ఎక్స్ట్రా బిట్స్ వచ్చాయి అంటే ఎవర్ ద క్యారీ జనరేటెడ్ మనకి యాక్చువల్లీ 8 బిట్స్ ఉండాలి ఎక్స్ట్రా 9 బిట్స్ ఆ క్యారీని ఏం చేస్తాం అంటే అగైన్ యాడ్ ద క్యారీ టు ద మెసేజ్ ఈ వచ్చిన ఆన్సర్ కి ఆ క్యారీని యాడ్ చేయండి ఆ 1 దీనికి యాడ్ చేయండి 1 విల్ బి యాడెడ్ టు దిస్ 1 క్యారీ 1 వచ్చింది కదా ఆ 1 మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం అండి 11 ఏమైంది సార్ ఆన్సర్ 110 మళ్ళీ ఇక్కడ ఏమైంది అప్పుడు 1 వస్తుంది కదా క్యారీ 1 ఒరిజినల్ 11 అంటే ఏమైంది మళ్ళీ 10 మళ్ళీ క్యారీ వచ్చింది మళ్ళీ 10 ఈసారి ఇక్కడ యాడ్ చేయండి ఇది మీరు నాకంటే ఇబ్బందిగా ఉంది మీరు పేపర్ ఆన్సర్ ఇది వచ్చిందండి 1 0 1 0 0 దిస్ ఇస్ ద చెక్ సమ్ ఇది చెక్ సమ్ అండి ఇలా మనకి మన ఒరిజినల్ 2 పార్ట్స్ ని యాడ్ చేసాము క్యారీ ఏమన్నా వస్తే క్యారీని కూడా యాడ్ చేస్తున్నాము ఇఫ్ ఎనీ క్యారీ జనరేటెడ్ దర్ క్యారీ ఇస్ ఆల్సో యాడెడ్ అలా ఒరిజినల్ మెసేజెస్ ని డివైడ్ చేసి యాడ్ చేస్తే వచ్చిన దాన్ని ఏమంటారు అంటే దిస్ ఇస్ కాల్డ్ ద చెక్ సమ్ బిట్స్ మీకు 1000 1000 దిస్ ఇస్ కాల్డ్ ద చెక్ సమ్ బిట్స్ నౌ దీస్ చెక్ సమ్ బిట్స్ ఆర్ యాడెడ్ టు ద ఒరిజినల్ మెసేజ్ మన ఒరిజినల్ మెసేజ్ కి చెక్ సమ్ బిట్స్ యాడ్ చేసుకుంటాం మన ఒరిజినల్ మెసేజ్ ఇది కదా ఫర్ దిస్ ఒరిజినల్ మెసేజ్ వి ఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ చెక్ సమ్ ఆల్సో ఫర్ ద ఒరిజినల్ మెసేజ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ చెక్ సమ్ ఇది ఒరిజినల్ 2 పార్ట్స్ ఉన్నాయి దానికి మళ్ళీ చెక్ సమ్ యాడ్ చేశాను నేను దిస్ టోటల్ 3 పార్ట్స్ విల్ బి సెంట్ మా డాడీ ఫోన్ చేసిండు దిస్ టోటల్ 3 పార్ట్స్ విల్ బి సెంట్ టు ద రిసీవర్ ఈ టోటల్ 3 పార్ట్స్ రిసీవర్ కు పంపిస్తాం ఈ అగైన్ వాట్ ద రిసీవర్ విల్ డు ఇస్ he will do the same work receiver side checker untundi checker program will be receiver side aa checker em chestundi malli same process ayyo mamma artha original message into 3 parts original message ni 3 parts ki divide chestundi ipudi 3 add cheyandi malli ee 3 ni add cheyandi ikkada receiver side ekkada jala vachina okay sorry oka chinna mistake jarigindandi సో మీకు ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి ఇక్కడ మనకి వాట్ ఇస్ ద ఆన్సర్ వి గాట్ ఆఫ్టర్ యాడింగ్ దట్ 1 1000 1 1000 వచ్చింది కదండి ఆఫ్టర్ గెటింగ్ దిస్ రిజల్ట్ దీనికి వన్స్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలి పర్ఫామ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ 1 ద వన్స్ కాంప్లిమెంట్ ఇస్ 0 1 0 1 దిస్ ఇస్ ద చెక్ సమ్ కాంప్లిమెంట్ చేసిన ఆన్సర్ మనం చెక్ సమ్ అండి దిస్ ఇస్ ద చెక్ సమ్ దట్ ఇస్ జనరేటెడ్ దిస్ ఇస్ కాల్డ్ ద redundancy bits these are called redundancy bits which are technically called as checksum bits kalugu supram kadamanu amma aa intlo maatladukunna vaaru prashantha mute lo pet maatladukunnandi asale ikkada gaali ki disturbance malli idu okate clear see this after finding for the result we are going to perform once complement chesam this is called the checksum bits once complement inda marchipoyamandi sorry now this will be added to the original message ee once complement chesin result ni em chestante added to the original message this is the transmitted message this message will be sent to the receiver ee transmitted message receiver ku pampistam at the receiver side again what he will do is he will divide the received message into 3 parts akkada manam 3 parts pampicham aa 3 parts ni em chestante he will make it as 3 parts ippudu malli ee 3 parts add cheyandi receiver side addition will be done on these 3 parts ఈ మూడింటిని కలిపి యాడ్ చేయండి వాట్ ఈస్ ద ఆన్సర్ యూ విల్ గెట్ ఈ మూడింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చేయండి 0 + 1 + 1 ఎంతండి 0 + 1 + 1
10 సార్ 0 ప్లస్ 1 ప్లస్ 1 10 కాబట్టి 0 వచ్చింది క్యారీ 1 క్యారీ 1 ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ క్యారీ 1 ఉంది మళ్ళీ 1011 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 1 యాడ్ చేస్తే 11 సో మళ్ళీ క్యారీ వచ్చింది 1 ఇక్కడ రాస్తున్నాము ఈ క్యారీ ఈసారి ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ ఏమైంది 1011 ఆ యాడ్ చేస్తే ఎంత 11 సార్ మళ్ళీ 11 సో 1 తీసుకున్నాము ఇక్కడికి క్యారీ వచ్చేసిందండి ఇప్పుడు మళ్ళీ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 0 ఎంత వస్తుంది 11 సార్ 11 వన్ మోర్ టైం 11 గాటి వి విల్ టేక్ 1 హియర్ క్యారీ 1 ఇక్కడికి వచ్చేసిందండి ఆ క్యారీ 1 హస్ రీచ్డ్ హియర్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 11 సార్ మళ్ళీ 11 గాటి వన్ మోర్ 1 హియర్ క్యారీ 1 విల్ కమ్ హియర్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుందండి ఈ లైన్ లో 11 తీసుకున్నాము క్యారీ 1 ఇక్కడ క్యారీ 1 వచ్చేసింది అగైన్ 11 సార్ ఇదే మనం చేస్తుంది ఇప్పుడు ఈ 0 కదా ఇది ఈ లైన్ మనం చేయాల్సింది సో మళ్ళీ 1 వచ్చేసిందండి వన్ మోర్ టైం 1 మళ్ళీ 11 వచ్చింది ఇప్పుడు క్యారీ 1 ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు ఎంత వస్తుంది మళ్ళీ మళ్ళీ 11 అండి టోటల్ ఆన్సర్ 91 మళ్ళీ 910 అండి మనకి ఎక్స్ట్రా క్యారీ 1 వచ్చేసింది చివరిలో ఎక్స్ట్రా క్యారీ 1 సో మళ్ళీ రిసీవర్ కూడా ఏం చేస్తాడు ఆ క్యారీ 1 తీసేసి హి విల్ యాడ్ టు దిస్ 1 వచ్చిన దానికి క్యారీ 1 యాడ్ చేసుకుంటాడు క్యారీ వచ్చింది కాబట్టి చివరిలో ఎక్స్ట్రా వచ్చిన క్యారీని హి విల్ యాడ్ టు ద ఒరిజినల్ మెసేజ్ దీనికి యాడ్ చేయండి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ యాడ్ చేస్తాను సార్ 81 సార్ we will get 8 ones దీనికి ones కాంప్లిమెంట్ ఎంత వస్తుంది 80 సార్ సో సిన్స్ ఎట్ ద రిసీవర్ సైడ్ ఆఫ్టర్ ఫైండింగ్ ones కాంప్లిమెంట్ ద చెక్ సమ్ ఇస్ జీరోస్ దట్ మీన్స్ ద రిసీవ్డ్ మెసేజ్ హస్ నో ఎర్రర్స్ అట్ ఆల్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ మీకు ఆన్సర్ చేస్తే రిసీవర్ సైడ్ జీరోస్ వచ్చాయి అంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఇస్ నో ఎర్రర్స్ ఇన్ ద రిసీవ్డ్ మెసేజ్ ద రిసీవ్డ్ మెసేజ్ డస్ నాట్ హావ్ ఎనీ ఎర్రర్స్ ఒకవేళ మీరు వన్స్ కాంప్లిమెంట్ కనుక అన్ని జీరోస్ రాలేదు అంటే సమ్ ఎర్రర్ ఇస్ దేర్ ఇన్ ద రిసీవ్డ్ మెసేజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ జీరోస్ దట్ ఇండికేట్స్ దట్ దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ ద ఒరిజినల్ మెసేజ్ మన రిసీవ్డ్ మెసేజ్ లో మిస్టేక్ ఏమీ లేదని దిస్ ఇస్ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద చెక్సమ్ చెక్సమ్ లో ప్రాసెస్ ఇలా ఉంటుందండి ఒక ఐడియా వచ్చినారు ఒక రఫ్ ఐడియా అని అట్లీస్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ చెక్సమ్ సి ఎట్ ద సెండర్ సైడ్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ ద ఒరిజినల్ మెసేజ్ ఇస్ డివైడెడ్ ఇన్ టు సమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ సైజ్ పార్టిషన్ మీరు ఎన్ని పార్ట్స్ అని డివైడ్ చేయండి నేను 2 పార్ట్స్ చేశాను 2 వే చేయాలని రూల్ లేదు మీరు 4 చేసుకోండి 8 చేసుకోండి నేను ఈక్వల్ సైజ్ పార్టిషన్స్ వచ్చే విధంగా వీ హావ్ టు డివైడ్ ద ఒరిజినల్ మెసేజ్ ఇన్ టు కే పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్టర్ డివైడింగ్ ద ఒరిజినల్ మెసేజ్ ఇన్ టు కే పార్ట్స్ యాడ్ దోస్ కే పార్ట్స్ ఇఫ్ ఎనీ క్యారీ ఈస్ జనరేటెడ్ రిజల్ట్ లో కనుక ఏమన్నా క్యారీ వస్తే అగైన్ యాడ్ ద క్యారీ టు ద ఆన్సర్ వచ్చిన ఆన్సర్ కు మళ్ళీ ఆ క్యారీని యాడ్ చేస్తాం ఇఫ్ ఎనీ క్యారీ ఈస్ జనరేటెడ్ అంటే ఎక్స్ట్రా బిట్స్ ఏమైనా వస్తే ఎక్స్ట్రా బిట్స్ మళ్ళీ వచ్చిన రిజల్ట్ కి యాడ్ చేసుకుంటాం ఫర్ దట్ ఫైనల్ రిజల్ట్ వీ విల్ పర్ఫార్మ్ వన్స్ కాంప్లిమెంట్ ఫర్ దట్ ఫైనల్ రిజల్ట్ వన్స్ కాంప్లిమెంట్ విల్ బి పర్ఫార్మ్డ్ ఓకే దట్ ఫైనల్ దట్ ఆఫ్టర్ వన్స్ కాంప్లిమెంట్ ద రిజల్ట్ ఈస్ కాల్డ్ ద చెక్సమ్ బిట్స్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ కాల్డ్ ద చెక్సమ్ బిట్స్ టెక్నికల్లీ దే ఆర్ కాల్డ్ చెక్సమ్ బిట్స్ నార్మల్లీ దే విల్ కాల్డ్ యాజ్ redundancy bits for the original messages those redundancy bits will be added that checksum bits will be added and they will be transmitted to the receiver at the receiver side again he will perform addition of those parts and he will perform the ones complement if the result is after ones complement if the final result is zeros means there is no error in the received message otherwise he will reject the received message that is what is going on here clear and to understand that one do one more problem ఒక ప్రాబ్లం చేయండి మీరు చేయండి ఈసారి to get clarity on that one wait 1 minute ఒక ప్రాబ్లం ఎక్కడో సేవ్ చేశాను ఎక్కడ సేవ్ చేశాను నేను కూడా చేశాను పేపర్ మీద దాన్ని ఎక్కడ సేవ్ చేశానో గుర్తులేదు నా నోట్ డౌన్ ద మెసేజ్ నోట్ చేసుకోనండి ట్రై చేయండి ద మెసేజ్ ఈస్ దిస్ వన్
This is the original message given. 32 bits in total, 32 bits. Now, on this original message, sender side, perform, find the checksum. Checksum, find out, change the original message. For this original message, find the checksum. Checksum, find out, Jesse. Find the transmission message. J message, transmission message, and identify J. Total is 32 bits of mind. Present in your strength, your range of all this four parts can divide your student. The under pocket answer rather person under four parts of this only. Divide that one into four parts. Each part contains 8 bits. For 8 are 32 as they divide the message into four parts. Chasnarandi? Yes, sir. Divide that message into four parts and do the work. ఇదొక పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఈ ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసాము ఈ ఫోర్ పార్ట్స్ జాగ్రత్తగా యాడ్ చేయండి ఒకేసారి మీరు ఫోర్ పార్ట్స్ యాడ్ చేస్తున్నారు ఇందాక టూ పార్ట్స్ కాబట్టి ఈజీగానే ఉంది ఇప్పుడు ఫోర్ పార్ట్స్ యాడ్ చేయాలి కదా కొంచెం జాగ్రత్తగా అండి ఈ లోపల ఈ ఆన్సర్ నా దగ్గర ఉండాలి నేను వెతుతాను గైస్ చేస్తున్నారా నాకు ఆన్సర్ ఇది వచ్చిందండి స్క్రీన్ మీద సీ దట్ వన్ నేను చేస్తే ఇది వచ్చింది నాకు దాని ప్రకారం జాగ్రత్తగా చేయండి అండి నేను క్యారీలు పైన రాసుకున్నాయండి క్యారీస్ అండి పైన 1010 ఆ 111 అని క్యారీ వాల్యూస్ నేను పైన రాసుకుంటూ వచ్చాను కొంతమంది కింద రాస్తారు కొంతమంది పైన రాస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది
త్వరగా చేయాలండి, టైం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ఇబ్బంది అయితే. పైన ఎడిషన్లో ఏమైనా డౌట్ వస్తే అడగనండి. ఫోర్ వన్స్ వచ్చాయనుకోండి, వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆన్సర్ ఎంత? ఫోర్ వన్స్ వచ్చాయనుకోండి, మామూలుగా ఫోర్ వన్స్ ఆన్సర్ ఎంత? వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ డెసిమల్ ఆన్సర్ ఎంత వచ్చింది? ఫోర్. డెసిమల్ ఆన్సర్ ఫోర్. దాని బైనరీలో ఎట్లా రాస్తారు డెసిమల్ ఫోర్ బైనరీలో? 100 100 అంతే కదండి. అప్పుడు జీరో ఇస్ ద ఆన్సర్, 10 విల్ బి క్యారీ. ఫోర్ వన్స్ వస్తే రిజల్ట్ ఏంటంటే 100, అందులో జీరో నేమో ఆన్సర్ అవుతుంది, 10 వచ్చేసి క్యారీ అవుతుంది. ఫైవ్ వన్స్ వచ్చాయనుకోండి, 101 ఆన్సర్, అందులో 1 ఏమో ఆన్సర్, 10 వచ్చేసి క్యారీ. జస్ట్ నార్మల్ నార్మల్ ఎడిషన్ చేస్తాము, దాని బైనరీలో మారుస్తాము అంతే. బైనరీ ఎడిషన్ అంటే ఎవరైనా కంప్లీట్ చేశారా? చేస్తున్నారా లేకపోతే స్క్రీన్ మీద ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఏదో ఒకటి చెప్పండి, చేస్తున్నామని ఆన్సర్ చెప్పండి. చేస్తున్నాం సార్. కంప్లీట్ చేసే మ్యాచ్ అయిందండి ఇది ఆన్సర్, నాకు వచ్చిన ఆన్సర్ మీది. ఓకే ఇక్కడ నేనైతే ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేశానండి, మిమ్మల్ని కూడా ఫోర్ పార్ట్స్ ఎందుకు చేయమన్నా అంటే నా దగ్గర ఫోర్ పార్ట్స్ ఆన్సర్ ఉంది కాబట్టి. ఇక్కడ రూల్ ఏం లేదు, ఎగ్జాక్ట్ గా ఫోర్ పార్ట్స్ చేయాలని ఏం లేదండి. మీరు కావాలంటే ఎన్ని పార్ట్స్ ఏం చేసుకోవద్దు, అది మన ఇష్టం. మనం చేసిన దాన్ని బట్టి చెక్స్ మారిపోతూ ఉంటుంది. 32 bits ఉన్నాయి కాబట్టి ఫోర్ పార్ట్స్ చేయాలని రూల్ అయితే ఏం లేదు. దాన్ని మీరు 8 పార్ట్స్ చేసుకోవచ్చు, ఈచ్ పార్ట్ కంటెన్స్ 4 bits వచ్చే విధంగా 8 పార్ట్స్ చేయొచ్చు. కాబట్టి ఎక్కువ పార్ట్స్ చేస్తే ఏమైతుందంటే మనకి ఎడిషన్ ఇబ్బందిగా ఉంటుంది. మనం మిషన్ కాదు, హ్యూమన్ బీయింగ్స్ కాదు, మనకి ఎడిషన్ ఇబ్బంది. 8 పార్ట్స్ ఒకటి చేస్తుంది, తక్కువ పార్ట్స్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అందుకోసమే 4 ఆపేసాం. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? ఒక పర్సన్ కంప్లీట్ చేశారు, వాట్ ఎవర్ ద రిమైనింగ్ వన్స్. ఏం లేదు, ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చి తల క్యారీస్ పక్కన రాసుకోవడం చేయడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది, అంతకుమించి వేరే కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. టూ పార్ట్స్ చేస్తే ఆన్సర్ మారుతుంది, మరి చెక్స్ మారిపోదు కదా. మీరు 2 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ లో 16 bits ఉంటాయి, మారిపోతుంది. ఇక్కడ నేను 4 పార్ట్స్ ఎందుకు చేయమంటే, నా దగ్గర ఆన్సర్ 4 పార్ట్స్ ఉంది కాబట్టి అందుకే మిమ్మల్ని కూడా 4 పార్ట్స్ చేయమన్నాను. మీరు 2 పార్ట్స్ చేస్తే వేరే ఆన్సర్ వచ్చింది అనేది అదే చెప్పింది, అది మన ఇష్టం ఎన్ని పార్ట్స్ చేస్తాను, దాన్ని బట్టి ఎక్సామ్ మారిపోతూ ఉంటుంది. సరే అండి, ఒకసారి మీకు కన్ఫ్యూజన్ మనకి ఈ కాసేపు ఇది వదిలేసి మనం బైనరీ ఎడిషన్కి వెళ్దాం అండి. వీ విల్ గో ఫర్ బైనరీ ఎడిషన్ చూద్దాం ఒకసారి. కాసేపు ఇది వదిలేసేయండి, వీ విల్ గో ఫర్ ద బైనరీ ఎడిషన్. See, when we go for the binary addition,
వన్ వన్ ఉంటే మనకి వన్ ప్లస్ వన్ ఎంత డెసిమల్ ఆన్సర్ ఎంత వన్ ప్లస్ వన్ అంటే టూ డెసిమల్ ఆన్సర్ టూ కదా బైనరీలో యాడ్ చేస్తే చూడండి రెండు వన్స్ ఉన్నాయనుకోండి వన్ ప్లస్ వన్ ఎంత డెసిమల్ ఆన్సర్ ఎంత టూ టూ ని బైనరీలో ఎలా రాస్తాము వన్ జీరో వన్ జీరో అండి సో వన్ ప్లస్ వన్ జీరో అయితే మనకి బైనరీలో ఒకటంటే ఒక బిట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ టైప్ మోస్ట్ బిట్ తీస్తే కదా ఆన్సర్ ఈ జీరో ఆన్సర్ ఈ వన్ క్యారీ అయిపోతుంది క్యారీ అదే కనుక త్రీ వన్స్ ఉన్నాయనుకోండి డెసిమల్ ఆన్సర్ ఎంత వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ త్రీ వన్స్ త్రీ త్రీ అంటే బైనరీలో ఎలా రాస్తాం అంటే డబల్ వన్ డబల్ వన్ ఎలా వచ్చింది అంటే త్రీ వన్స్ త్రీని డెసిమల్ త్రీని బైనరీలో ఎలా రాస్తాం అంటే డబల్ వన్ కాబట్టి వన్ వన్ ఈ ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ సెకండ్ వన్ ఈస్ ద క్యారీ ఈ క్యారీ లెఫ్ట్ మోస్ట్ వన్ ఏమో క్యారీ అయిపోతుంది రైట్ మోస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ అదే ఫోర్ వన్స్ ఉంటే వాట్ ఈస్ ద బైనరీ ఆన్సర్ ఫోర్ ఫోర్ ఎలా రాస్తాం బైనరీలో వన్ డబల్ జీరో ఇక్కడ వన్ డబల్ జీరో వచ్చిందండి ఎందుకంటే ఫోర్ కాబట్టి ఫోర్ వన్స్ యాడ్ చేస్తే రైట్ మోస్ట్ జీరో ఇస్ ద క్యారీ ఇది క్యారీ ఇది ఇది వాల్యూ అండి దిస్ వన్ జీరో ఇస్ ద క్యారీ ఇది క్యారీ అయిపోతుంది అదే ఫైవ్ వన్స్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ కదా వన్ జీరో వన్ సో వన్ ఇస్ ద ఆన్సర్ వన్ జీరో ఇస్ ద క్యారీ సిక్స్ వన్స్ ఉంటే త్రిబుల్ వన్ 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 జీరో వన్ వన్ జీరో అంతే సిక్స్ వన్స్ ఉంటే వన్ వన్ జీరో అంటే ఈ జీరో నేమో ఆన్సర్ అవుతుంది వన్ వన్ వచ్చేసి క్యారీ అవుతుంది అయితే ఇక్కడ మీకు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే అండి మనం ఫోర్ దగ్గర నుంచి తీసుకుంటే క్యారీ టూ బిట్స్ వస్తుంది అక్కడ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఆ క్యారీని నెక్స్ట్ ఒక లైన్ లోనే తీసుకోవాలా వన్ జీరో టూ లైన్స్ కొంచెం నెక్స్ట్ వన్ జీరో వచ్చింది అనుకోండి మీకు క్యారీ నెక్స్ట్ టూ లైన్స్ కి అప్లై అవుతుందండి జీరో నేమో ఫస్ట్ లైన్ కి దాని పక్కన వచ్చే ఫస్ట్ లైన్ కి వన్ వచ్చేసి నెక్స్ట్ లైన్ కి రెండింటికి అలా అప్లై అవుతుంది ఇక్కడ ఒక్కసారి చూడండి స్క్రీన్ మీద ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది కదా స్క్రీన్ మీద ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ చూస్తే జీరో 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 వన్ మొత్తం ఆన్సర్ ఎంత ఒకసారి చెప్పండి జీరో 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 వన్ తీసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ వన్ డైరెక్ట్ వన్ తీసుకుంటాం నెక్స్ట్ జీరో వన్ జీరో వన్ వన్ ప్లస్ వన్ ఎంత వస్తుంది వన్ ప్లస్ వన్ ఎంత వన్ జీరో వన్ జీరో కాబట్టి ఒకటే క్యారీ జీరో ఇక్కడ రాశారు మీకు సింగిల్ క్యారీ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదండి మనకు అలవాటు ప్రకారం పక్కకు పంపించేసాము సింగిల్ క్యారీ ఇక్కడ తీసుకున్నాం ఎందుకంటే మనకు వచ్చింది ఒకటే క్యారీ కాబట్టి కన్ఫ్యూజన్ లేదు సరే మళ్ళీ వన్ వన్ ఇక్కడ ఇది క్యారీ ఇది అర్థమైంది ఇది వన్ ఎట్లా వచ్చిందని అర్థమైంది కదా మళ్ళీ వన్ వన్ జీరో 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 ఆన్సర్ ఎంత వస్తుంది వన్ ప్లస్ వన్ జీరో మళ్ళీ వన్ జీరో కాబట్టి మళ్ళీ ఇక్కడ వన్ క్యారీ రాసాము ఇక్కడ ఎప్పుడు జీరో రాసాము మళ్ళీ వన్ 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 ఈసారి త్రీ వన్స్ వచ్చాయి అంటే వన్ వన్ కావాలి సో ఇక్కడ వన్ తీసుకున్నాము క్యారీ వన్ ఇక్కడ రాసాము మళ్ళీ వన్ వన్ రెండు వన్స్ ఏ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఎంత టూ వన్ జీరో రాసాము ఇక్కడ త్రీ వన్స్ ఉన్నాయి వన్ వన్ కాబట్టి వన్ వన్ రాసాము ఇక్కడ దాకా మనకు డౌట్ లేదండి ఈసారి చూస్తే ఇక్కడ చూడండి వన్ 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 ఎన్ని వన్స్ వచ్చాయి ఫోర్ వన్స్ వచ్చాయి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది వన్ డబల్ జీరో ఒక జీరో కింద రాసాము బానే ఉంది హ్యాపీ క్లియర్ ఇది ఈ జీరో ఒక జీరో కింద రాసుకున్నాము ఇంకా క్యారీ ఎంత వచ్చింది మనకి వన్ జీరో వచ్చిందండి ఇప్పుడు ఈ వన్ జీరో ఏం చేస్తాం అంటే పక్కన టూ లైన్స్ కి తేవాలి జీరో నేమో ఈ లైన్ కి ఇచ్చేసాము ఆ నెక్స్ట్ లైన్ లో వన్ వన్ జీరో ఇలా రాసుకుంటామండి జీరో నేమో ఈ నెక్స్ట్ లైన్ లోకి దాని పక్కన వన్ మీకు లైన్ ఉన్నా లేకపోయినా ఆ పక్కన వన్ రాసాము ఈ వన్ జీరో ఇక్కడ ఫోర్ వన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ వన్ జీరో రాసాము ఈ వన్ జీరో నేమో ఈ లైన్ కి అప్లై అయ్యింది ఈ వన్ వచ్చేసి ఆ నెక్స్ట్ లైన్ కి అప్లై అయ్యింది అది మనం రాసుకోవాల్సింది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ ఎక్కడండి ఈ వన్ జీరో వస్తే ఈ ఒక్క లైన్ కి వన్ జీరోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ దాకా సింగిల్ క్యారీ కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ రాదు కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది టూ క్యారీస్ వచ్చాయి కదండి ఎట్లా అన్నప్పుడు ఏం చేస్తారంటే రైట్ మోస్ట్ డిజిట్ ఏమో ఫస్ట్ లైన్ కి ఆ నెక్స్ట్ నెక్స్ట్ లైన్ కి మూడు వస్తే ఆ మూడో లైన్ కి సో మళ్ళీ ఇప్పుడు వన్ జీరో ఇలా యాడ్ చేసాము వన్ 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 మళ్ళీ ఎంత వస్తుంది ఆన్సర్ మళ్ళీ వన్ డబల్ జీరో
సో జీరో తీసుకున్నాము. ఈ 10 దీని క్యారీ 10 ఇక్కడ రాసాము. ఈ లైన్ కి ఏమో 0, ఈ లైన్ కి 1. క్లియర్. మళ్ళీ 0 + 1 1 1 + 1 1. ఇదండి ఇక్కడ 4 1స్ వచ్చినా 5 1స్ వచ్చినా దట్ ఈస్ ద ప్రాసెస్ వి ఆర్ గోయింగ్ ఆన్. ఓకే సార్. ఒకవేళ మీకు క్యారీలో 3 డిజిట్స్ వచ్చాయి అనుకోండి క్యారీలోనే, అప్పుడు ఏం చేస్తారు? 3 లైన్స్ కి అప్లై చేస్తారు. నెక్స్ట్ 3 లైన్స్ కి అప్లై అవుతుంది. ఓకే, ఒకవేళ క్యారీలో మనకి 3 లైన్స్ వస్తే నెక్స్ట్ 3 లైన్స్ కి అప్లై అవుతుంది. 4 క్యారీలో 4 డిజిట్స్ ఉంటే నెక్స్ట్ 4 లైన్స్ కి. ఇట్లా ఇది వచ్చిన తర్వాత ఏం చేసామంటే మొత్తం మనం 8 బిట్స్ తీసుకున్నాము, ఇక్కడ 10 బిట్స్ వచ్చాయి. ఇప్పుడు మొత్తం 8 బిట్స్ కి 10 బిట్స్ వచ్చాయండి. ఎక్స్ట్రా 2 బిట్స్ వచ్చాయి కాబట్టి క్యారీ 2 బిట్స్ ఉన్నాయి. ఆ 2 బిట్స్ తీసి మళ్ళీ యాడ్ చేసాము. ఆ క్యారీ 2 బిట్స్ దీనికి యాడ్ చేసుకుంటున్నాము. 0 0 1 0 1 0 0 1 మన క్యారీ వచ్చిన 2 బిట్స్ మళ్ళీ యాడ్ చేసాము. 1 + 1 1 0 1 + 1 1 0 అన్ని యాడ్ చేసామండి. సో దిస్ ఈస్ ద థింగ్. ఇది మనకు వచ్చిన ఆన్సర్. దీనికి మనం ఏం చేసాము, 1's కాంప్లిమెంట్ తీసుకుంటే ద 1's కాంప్లిమెంట్ ఈస్ 1 1 0 1 0 0 1 1. సో ద చెక్సమ్ ఈస్ సెంటర్ సైడ్ చెక్సమ్ ఇదండి. ద సెంటర్ సైడ్ చెక్సమ్ ఈస్ 1 1 0 1 0 0 1 1. నౌ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్ ఈస్, ఇప్పుడు ట్రాన్స్మిటెడ్ మెసేజ్ ఏంటంటే ఒరిజినల్ మెసేజ్, ఒక ఒరిజినల్ మెసేజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. అలాంగ్ విత్ ఒరిజినల్ మెసేజ్ వీఆర్ సెండింగ్ ద చెక్సమ్ ఆల్సో. వీఆర్ యాడింగ్ ద చెక్సమ్ టు ద ఒరిజినల్ మెసేజ్. ఒరిజినల్ మెసేజ్ కి చెక్సమ్ యాడ్ చేసుకున్నాం. క్లియర్ అండి? దిస్ ఈస్ ద సెండర్ సైడ్. సెండర్ సైడ్ ద ప్రాబ్లమ్ విల్ బి లైక్ దిస్. సెండర్ సైడ్ ప్రాబ్లమ్ ఇదండి. నౌ వాట్ ద రిసీవర్ విల్ డూ ఇస్ రిసీవర్ విల్ ఆల్సో డూ ద సేమ్ ప్రాసెస్. రిసీవర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తాడు. ఓకే, వచ్చే మెసేజ్ తోటి. కాకపోతే ఇక్కడ ఏమో 4 పార్ట్స్ ఉంటే రిసీవర్ కి ఎన్ని పార్ట్స్ వస్తాయి? 5 పార్ట్స్ వస్తాయండి. ఎందుకని? రిసీవర్ 5 పార్ట్స్ ఎక్స్ట్రాగా చెక్సమ్ యాడ్ అయింది కదా. చెక్సమ్ విల్ బి 1 మోర్ పార్ట్. ఎక్స్ట్రా చెక్సమ్ యాడ్ అయింది కాబట్టి దట్ విల్ బి రిసీవర్ కి 5 పార్ట్స్ వస్తాయి. మళ్ళీ ఆ 5 పార్ట్స్ యాడ్ చేసి 1's కాంప్లిమెంట్ చేస్తారు. ఇఫ్ ద రిజల్ట్ ఈ 0 మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్, అదర్వైజ్ 0. ఇక్కడ చూడండి, నేను మీకు ఆ పిక్ కోడ్ గ్రూప్ లో పెట్టాను. రిసీవర్ సైడ్ కూడా చూడండి. అగైన్ మళ్ళీ రిసీవర్ సైడ్ 1 2 3 4 5 పార్ట్స్ నేను ఆ 5 పార్ట్స్ యాడ్ చేశాను. నాకు వచ్చిన క్యారీని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఫైనల్ గా 1's కాంప్లిమెంట్ చేస్తే నాకు అన్ని 0స్ వచ్చేసాయి. సిన్స్ ఆల్ ఆర్ 0స్ ద మెసేజ్ ఈస్ రిసీవ్డ్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఓకే, నేను 10:30 అయింది. మళ్ళీ మీకు సిఎస్ క్లాస్ కదా, ఒకసారి ఈ రిసీవింగ్ సైడ్ పిక్ మీ గ్రూప్ లో ఉందండి, చెక్ దట్ వన్. ఒకసారి రిసీవర్ సైడ్ కూడా చేయండి. టుమారో వి విల్ డూ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ వన్. దీని మీద అడిషనల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం మండే రేట్ క్లాస్ లో చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే వీ విల్ డిస్కస్. క్లియర్ అండి? విల్ కంటిన్యూ ద సేమ్ ప్రాబ్లమ్ కాన్సెప్ట్ అగైన్ అండ్ నెక్స్ట్ క్లాస్. ఒక ఐడియా వచ్చింది కదండి బ్రీఫ్లీ ఫస్ట్. ఓకే అండి, అగైన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.